క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు మనం ఆలోచించబోయే మన పాఠంలోని రెండో భాగం అదేంటంటే గుణపడని వారికి గుణపాఠం. నిజానికి దేవుడు మనిషి నుంచి కోరుకునేది మారు మనసు, పశ్చాత్తాపం. మనిషి మారితే దేవుడు స్వీకరించడానికి ఎంతో సుముఖత చూపించేవాడు, చాలా ఇష్టపడేవాడు ఆయన. ఎందుకంటే మార్పు వల్ల తన పిల్లలను ఆయన దక్కించుకుంటాడు అనే నమ్మకం ఆయనలో ఉందండి. అందుకు ఎన్నోసార్లు తన పిల్లల కోసం ఆయన గుణపాఠాలు, పాఠాలు, హెచ్చరికలు ఆయన చేస్తూనే ఉంటాడు. మనిషి దాన్ని గమనించాలి. దేవుని హెచ్చరికలను మనిషి వినాలి. వినకపోతే ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారో అన్న దానికి ఉదాహరణే ఈరోజు మనం చరిత్రలో ఆలోచిస్తున్న ఈ అంశాలన్నీ కూడా. మనిషి దేశ చరిత్రని, ప్రపంచ చరిత్రని, రాజుల కోసం, వాళ్ళ యుద్ధాల కోసం, వాళ్ళు ఏ విధంగా రాజ్యాలు విస్తరింపచేశారని వాటి కోసం మనుషులు ఈరోజు ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ అని చదువుకుంటున్నారండి. దానివల్ల మనుషులు కేవలం చరిత్రను మాత్రమే తెలుసుకొనగలరేమో కానీ వారికి గుణపాఠాలు ఎలా వస్తాయి చెప్పండి. నిజానికి బైబిల్లో దేవుడు రాయించిన రాజుల చరిత్ర, పితరుల చరిత్ర ప్రతి మనిషి చదవగలిగితే దేవుడు చేసిన హెచ్చరికలు మీరినందుకు మనిషికి కలిగిన దుస్థితి ఏంటో అన్నది ఒక పాఠంగా మనిషి నేర్చుకోగలడేమోనండి. అందుకే రాయించాడు కూడా. బైబిల్ చరిత్రలో వారి బ్రతుకు పాఠాలను ఎందుకు మనకు పాఠాలుగా నేర్పించాడంటే అవి మనకు గుణపాఠాలు కావాలి అన్న ఆలోచనే. బైబిల్ చదవడానికి మనిషి అలవాటు పడుతున్నాడే కానీ చదివిన దానిలోని దేవుని యొక్క మనస్సు, మనుషుల పట్ల ఆయన ప్రవర్తించే విధానం, ఇది మనిషి తెలుసుకోలేకపోతున్నాడు ప్రియులారా. కనుక దేవుడు ఈ హెచ్చరిక మాటలన్నింటినీ కూడా మనకి వ్రాయిస్తున్నాడు, చెబుతున్నాడు. అలా చెప్పినప్పుడు మనం వినాలి అన్నదండి ఆయన ఉద్దేశం. ఒక మంచి మాట బైబిల్ నుంచి చదువుదాం. ఈ సందర్భంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి దేవుడు ఏమంటున్నాడో చూడండి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల, నిజంగా ఈ మాటలు మీరు వినగలిగితే, దేవుని హెచ్చరిక మాటలను మనిషి మనస్కరించగలిగితే, నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె. దేవాది దేవునికి కోపము పుట్టించారు మన ముందటి తరాల వాళ్ళు. దేవుడు చేసిన మేలులను మరిచి, దేవుడు చెప్పిన హెచ్చరికలను విస్మరించి ఏ విధంగా దేవునికి వాళ్ళు కోపాన్ని రేపారో అన్నదే వ్రాయించాడండి చరిత్రలో. అందుకే ఆ మాటలు మనం చదివినప్పుడు, ఆయన శబ్దము మనం విన్నప్పుడు, అదేనండి ఈ మాటది వాక్యం. ఈ మాటలు ఆయన శబ్దం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలే మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరాలు ఎవరి మీదండి ఆయన కోపగించాడు అంటున్నాడు. 40 సంవత్సరములు నా కార్యములను మీరు చూచారు, మీ పితరులను పరీక్షించి శోధించారు, కావున నేను ఆ తరము వారి వలన విసిగి, ఇవి దేవుడు విసిగిపోతున్నాడటండి మనుషుల వల్ల. ఎన్ని హెచ్చరికలు చేసినా వినకపోవటం వల్ల దేవుడు విసిగిపోతున్నాడటండి. నేను విసిగి వీరెల్లప్పుడూ వారి హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు, నేను చెప్పిన పాఠాల నుంచి తప్పిపోతున్నారు, నా మార్గములను వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, కనుక నేను కోపముతో ప్రమాణం, దేవుడు ప్రమాణం చేస్తానడటండి. ఎవరి కోసం ఈ ప్రమాణం? నేను కోపముతో వారితో ప్రమాణము చేసినట్లుగా వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు చెప్పేశాను నేను. వారు రారు నా దగ్గరికి గుణపాఠాలు నేర్చుకుని సరి చేసుకుని మారు మనసు పొంది పశ్చాత్తాపపడని ఎవరైనా నా విశ్రాంతిలోనికి రారు. అంటే పరలోకానికి చేరరండి, దాని అర్థం.
గుణపడకపోతే, పాఠాలను నేర్చుకుని తమ మనస్సులను మార్చుకోకపోతే దేవుడున్న లోకానికి మనిషి చేరడు. అందుకే ఈ శబ్దము మీరు వింటే, ఆ రోజు కానీ ఈ రోజు కానీ అనే శబ్దాన్ని మనం విన్నప్పుడు మన హృదయాలు మారాలి. మనలో తప్పులు ఉంటే దాన్ని మనం సరిచేసుకోవాలి. దేవునికి అయిష్టులుగా ఉన్నామేమో ఒక్కసారి మనం చూచుకొని ఇష్టులుగా మారడానికి మన పరిస్థితులన్నీ మార్చుకోవాలి. అందుకే అంటున్నాడండి, ఎందుకో తెలుసా, ఒకవేళ మారకపోతే గతంలో మీకు జ్ఞాపకం చేశాను సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో అన్నట్లుగా, ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు దేవుని హెచ్చరిక మాటలు విని మార్పు చెందకపోయినా, దేవుడు ఏమంటున్నాడు చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం, ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు, దేవుని మాటను మనస్కరించని వాడు మరి తిరుగులేకుండా సడన్ గా హఠాత్తుగా, సడన్ అంటున్నాడు చూడండి, హఠాత్తుగా నాశనమగును. నాశనం అంటే నువ్వు ఊహించని నాశనం, అదే పాతాళం. భూమి మీద నాశనాలు మాత్రమే కాదండి, దేవుడు భూమి మీద వాళ్ళని శిక్షించడంతో పాటు, అది మనం నేర్చుకున్నాం కదా మొదటి పాఠంలో భాగంలో మీకు చెప్పాను, మనిషి తప్పులు చేసినప్పుడు ఆ తప్పులు సరిచేసుకోకపోతే దేవుడు అన్నాడు కీర్తన గ్రంథంలో, వాటిని నీ కళ్ళ ముందే నేను వరుసగా ఉంచి నిన్ను గద్దిస్తాను. ఒకసారి ఆ మాట కూడా చూద్దామండి కీర్తన గ్రంథంలో ఏమంటున్నాడు చూడండి, 50వ కీర్తనలోని 21వ వచనం మరొకసారి మనం స్మరణ చేద్దాం. మరల తండ్రి మాట, కీర్తన గ్రంథం 50వ కీర్తనలోని 21వ వచనం ఏమంటున్నాడు అక్కడ, ఇటు పనులు నువ్వు చేసినను నేను మౌనినై ఉన్నానే, ఓర్చుకున్నానే, అందుకు నేను నీ వంటి వాడని నువ్వు అనుకుంటున్నావా? అయితే నీ కన్నుల ఎదుట భూమి మీద ఈ సంగతులన్నిటినీ వరుసగా ఉంచి ఎందుకు నీకు కీడు సంభవించిందో అన్నది నీకు తెలియజేసి నిన్ను గద్దిస్తాను. ఇక గద్దించినప్పుడు వినకపోతే, ఎన్నిసార్లు గద్దించిన నువ్వు వినకపోతే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం, అదేనండి పాతాళం. ఇంకా నాశనానికి వెళితే మనిషికి పశ్చాత్తాపానికి అవకాశం లేదు, మార్పు చెందడానికి దేవుడు అసలు చోటే లేదండి అక్కడ. అందుకే భూమి మీద ఉన్నప్పుడే గుణపడాలి, భూమి మీద ఉన్నప్పుడు ఆయన మాటలు విన్నప్పుడు మనిషి మారాలి, కఠినం చేసుకోకూడదు, మనసు పాషాణం చేసుకోకూడదు. మన పితరులు వాళ్ళు కఠినం చేసుకున్నారు వారి మనస్సులను, దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు వాళ్ళతో, వినండి నాయన, వినండి నాయన, వినండి నాయన అని చెప్పినప్పుడు దేవుని మాటను వారు వినకపోవటం వలనే దేవుడే ప్రమాణం చేశారటండి, ఏమని, ఇక మీరు నా విశ్రాంతిలోనికి రారు. అంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? అదేనండి నిత్యాగ్ని దండన, వారు చేసిన దానికి ప్రతిదండన వచ్చేసింది. ఎందరోనండి ఈరోజు భూమి మీద పుట్టిన కోట్ల మందిలో, ప్రతి తరంలో కోట్ల మంది ఉంటే ఆ కోట్ల మందిలో వేల మంది కూడా పరదేశకు వెళ్ళడం కష్టమండి. ఒక తరంలో కోటాను కోట్ల మంది పాతాళానికి వెళ్ళటమే అది సహజంగా మారిపోయిందండి. ఎందుకంటే గుణపడటం లేదు. ఈరోజున సమాజానికి చెప్పండి, మంచిని మీరు వింటారా? వాళ్ళు వింటారా? ఏమండి సిగరెట్ స్మోకింగ్, అసలు సిగరెట్ అనే దాన్ని రద్దు చేయమని ప్రభుత్వం చెప్పన్నాడు చూద్దాం. అసలు మనిషి అన్నాడు సిగరెట్ అనేది కాల్చకూడదు, మందు అనేది తాగకూడదు. ఏ ప్రభుత్వాన్నైనా సరే వీటిని రద్దు చేయమని చెప్పండి చూద్దాం, మనుషులలో తిరుగుబాటు వచ్చేస్తుందండి. అంటే వాళ్ళు వింటారనుకుంటున్నారా? వినరు, ప్రభుత్వాన్ని కూలదోస్తారు. మంచి వాళ్ళకి చేసిన వాళ్ళ మాటలు వాళ్ళు వినరు. వాళ్ళు చెడిపోయేది, వాళ్ళు పాడైపోయేది, వాళ్ళు హానికరమైనది మాత్రమే వాళ్ళకు కావాలి. అందుకే ఈరోజు ఏం కోరుకుంటుంది సమాజం చెప్పండి? ఆ రోజు యేసుక్రీస్తుకు బదులుగా మంచి వ్యక్తి బదులుగా బరబ్బాను కోరుకున్న ఆ రోజు సమాజం, ఈరోజు కూడా అదే దుస్థితిలో ఉందండి. మద్యపాన నిషేధం కావాలా? మద్యపానం మీకు కావాలి అంటే మాకు మద్యమే కావాలి. ఏమండి ఈరోజు ఇంకొక విషయం చెప్పమంటారా, పిహెచ్ వాల్యూస్ అని ఉంటాయండి డ్రింక్స్లోని, సాఫ్ట్ డ్రింక్స్లో కానీ లేదంటే మన తాగే నీరులో కూడా పిహెచ్ శాతం అనేది ఉంటుంది. అంటే శాస్త్రీయంగా ఈ జ్ఞానం తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఏమండి మందులో కన్నా ఈరోజు మనం తాగుతున్న సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయే, పెప్సీ, ఏమండి థమ్సప్, ఇవన్నీ సాఫ్ట్ డ్రింక్స్ అంటే కోల్డ్ బెవరేజెస్, అంటే ఇవన్నీ కూడా మనుషులు అలవాటు పడిపోయారు దానికి. మందు కన్నా అంటే మద్యం, వైన్ అంటారు చూసారా, దానిలో కన్నా
పిహెచ్ వాల్యూ ఇదిగోండి వీటిలోనే ఎక్కువగా ఉంటుందండి. మనం తాగే సాఫ్ట్ డ్రింక్స్లోనే ఉందండి. అలాగని ఒకళ్ళు రద్దు చేయమన్నట్టు చూద్దాం, ప్రజలు ఊరుకుంటారా? మీరెవరు తీసేయడానికని తిరుగుబాటు చేస్తారండి. అంటే ప్రజలది తిరుగుబాటు చేసే మనస్తత్వం, మంచి వాళ్ళ మంచి కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం, వాళ్ళ క్షేమం కోసం సిగరెట్లు మానండి అంటే మానరు, మందు మానండి అంటే మానరు, సాఫ్ట్ డ్రింక్స్ మానేయండి, పురుగులు మందరు రావి, మీ మీ లోపలికి వెళ్ళిన తర్వాత మీ శరీరానికి హాని చేస్తాయని చెబితే వాళ్ళు విన్నరు. కారణం, వాళ్ళ మనస్సులు కఠినం కఠినమైపోయండి. అంటే ఆ రోజు తరాలు అలాగే ఉన్నాయి, ఈ రోజు తరాలు అలాగే ఉన్నాయి. అందుకే దేవుడు హెచ్చరిక మాటలు జారీ చేస్తూనే ఉన్నాడు. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఏడల కోపము పుట్టించినప్పటి వలె కాకుండా ఇప్పటికైనా మనస్సులు మార్చుకోండి అని తన ప్రజలకు మన ద్వారా హెచ్చరికలు చేస్తూనే ఉన్నాడండి. గుణపడమని చెబుతూనే ఉన్నాడండి, మార్పు చెందమని వేడుకుంటూనే ఉన్నాడండి. దేవుడు ఒక తండ్రిగా వినటం లేదు మనుష్యులు. అందుకే తిరుగులేకుండా హఠాత్తుగా నాశనం, కన్ను మూయగానే ఎక్కడికో వెళ్ళిపోతాం అనుకుంటున్నది ఈ సమాజం. కానీ ఒక భయంకరమైన ఆరని అగ్నిలోనికి జారిపోయి తీరని బాధిలోనికి బాధలోనికి వెళ్ళిపోతున్నారనే సంగతి ఈ ప్రపంచానికి తెలియదండి. మంచి చెప్పినప్పుడు మేము వినలేదు, మంచిని మేము స్వీకరించలేదు అని అక్కడికి వెళ్ళిన తరువాత వాళ్ళకి గుణపాఠాలు నేర్చుకున్నా ధనవంతుడులా, ఇక మారడానికి అవకాశం ఎక్కడుంది చెప్పండి. అందుకే దేవుడు ముందుగానే కోరుకుంటున్నాడు వినాలి. మనుషులు వినాలి అనుకుంటున్నాడండి తప్ప, వినాలి అని కోరుకోవటం దేవుడు తప్ప కాదండి, కాదు, వినాలి. దేవుడు చెప్పినప్పుడు మనుషులు వినాలి. సామెతల గ్రంథం 6:23 చూడండి ప్రియులారు. సామెతల గ్రంథం 6:23 ఏమంటున్నాడు అందులో? ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవానికి మార్గములు అంటున్నాడు. శిక్షార్థమైన గద్దింపులు, ఒకవేళ మీకు ఇక్కడ శిక్షగా ఉన్నా అందులో ఉన్న గద్దింపు మీ జీవానికి మార్గం అంటున్నాడు. మీకు చేసే హెచ్చరికలు మీకు మంచిని బోధించేవి, నీతిని నేర్పించేవి అంటున్నాడు. ఆజ్ఞలు, వెళ్ళకండి, చెయ్యకండి, దూరంగా ఉండండి అని దేవుడు చెప్పే ఈ మాటలు, ఆజ్ఞ ఎలా ఉందట? దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అంటున్నాడు. చూడండి, జీవానికి మార్గమా? అవును, నువ్వు జీవానికి వెళ్ళాలి అంటే శిక్షార్థమైన గద్దింపు నీకు కావాలి. అదే దేవుని మాట. ఏ వ్యక్తి గద్దిస్తున్నాడు అది పక్కన పెట్టండి, ఆ వ్యక్తి నోటి వెంబడి వచ్చే దేవుని మాట ఆయన గద్దింపది, బైబిల్ గద్దింపది. వినరా మనుష్యులు? వినాలి అండి. వినకపోతే వాళ్ళ పరిస్థితులు ఎలా మారాయో మరికొందరి చరిత్ర ఈరోజు మనం చూడాలి. అందులో ఒకడైన ఇస్రాయేల్ రాజు అని యరొబాము, యరొబాము చరిత్ర ఒకసారి చూద్దామండి. వాడు ఏం చేశాడు? ఇస్రాయేల్ రాజు అని యరొబాము, వీడు ఎంత క్రూరుడో. మొదటి రాజుల గ్రంథం 11:35-38 చదువుతుంది చూడండి. మొదటి రాజుల గ్రంథం 11:35-38 అతని కుమారుని చేతిలో నుండి రాజ్యము తీసి అందులో నీకు 10 గోత్రములు ఇచ్చేదను, యరొబాముతో అంటున్నాడండి. 38 నేను మీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని, దేవుడు అంటున్నాడు. చూడండి, మంచిగా వాడికి రాజ్య భారాన్ని అప్పగించేటప్పుడు దేవుడు ఎంత చక్కగా ఒక చిన్న పిల్లాడికి బుజ్జగించి చెప్పినట్టు చెబుతున్నాడండి యరొబాము రాజు. ఏమంటున్నాడు 38 చూడండి, నేను మీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని, నా మార్గములను అనుసరించి నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు, నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచి, నిన్ను స్థిరపరిచి ఇస్రాయేలు 10 గోత్రాలను నీకు అప్పగిస్తానయ్యా అంటున్నాడండి దేవుడు. దేవుడే ప్రత్యక్షమై ఎంత గొప్ప వరం ఇచ్చి మాటిస్తే ఎలాంటి తప్పిపోవాలనిపిస్తుంది మనుషులకి. దేవుడే స్వయంగా వచ్చి, నాయన నిన్ను వెంట ఉన్నానురా, నా మార్గాలను నువ్వు అనుసరించు, నా మీదున్న భక్తిని నువ్వు పోగొట్టుకోవద్దు అని చెప్పాడు యరొబాముకి. కానీ వాడు ఏం చేశాడండి? ఎంత గొప్ప హామీ, దేవుడే హామీని ఇస్తే 12 అధ్యాయానికి వచ్చేసరికి వాడు ఎలా మారిపోయాడో చూడండి. దేవుడు ముందుగా చెప్పాడు, నీకు మంచి చేస్తానురా, నీకు తోడుగా ఉంటానురా, ఇశ్రాయేలు రాజ్యాన్ని నీకు అప్పగిస్తానురా. వినలేదండి, వినలేదు. వాడు ఏం చేశాడు? 12 అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 12:26-30 ఈ జనులు యెరూషలేమునందున యెహోవా మందిరమును బలులర్పించుటకు ఎక్కుపోవచ్చుండని ఎడల
ఈ జనుల హృదయం యూదా రాజైన రెహబాము, ఎందుకంటే వీడికి వీడికి ఆపోజిట్ గా యూదులను పరిపాలించడానికి మరి సొలొమోను గర్భాన జన్మించినాడు రెహబాము అను తన యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాము నద్దకు మరలా చేరుదురు. ఇశ్రాయేలులందరూ కూడా ఈ 10 గోత్రాల వాళ్ళు మరలా రాజైన రెహబాము దగ్గరికి వెళ్ళిపోతారు. కనుక నేనేం చేయాలి? రాజ్యము మరలా అతని దావీదు సంతతి వారి దగ్గరని యరోబాము తన హృదయంలో తలంచి దేవుడు మాటిచ్చిన చూడండి దౌర్భాగ్యుడు. దేవుడు హెచ్చరించిన చూడండి వీడు ఏం చేస్తున్నాడు. అధికార కాంక్ష, సింహాసనం మీద ఉన్న మక్కువ, తన హృదయములు తలంచి ఆలోచన చేసి రెండు బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి యెరూషలేములకు పోవటం మీకు బహు కష్టం, అక్కడికి ఎందుకు వెళతారు, బంగారు దేవాలయం సిలువను కట్టించింది మీ దేవుడు చూడడానికి అక్కడికి వెళతారేంటి, రండి నేనే ఇక్కడ దేవుడిని మీకు నెలకొల్పుతానని చెప్పేవాడు. ఎలా చేస్తున్నాడు చూడండి. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశముల నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి రెండు దూడలు చేయించారటండి వాడు. ఇశ్రాయేలు బుద్ధి చూసారు పోగొట్టుకోలేదు. ఆ రోజు మోషే ఉన్నప్పుడే దూడ చేయించుకుని దేవునికి విరోధంగా మారారే. వారి తర్వాత వారి గర్భం నుంచి పుట్టిన వాడు డిఎన్ఏ, సేమ్ డిఎన్ఏ, దేవునికి విరోధంగా కళ్ళెదురుగుండా సముద్రం పాయలైపోయింది. ఫరో ఇనుప రథాలు కూలిపోయి లోన నాశనం అయిపోయి ఫరో చచ్చాడేవాడు సముద్రంలో పడి వాడు కొడుకు చచ్చాడే 10 తెగుళ్ళు చూశారే. ఎలాంటి ఆ దేవుణ్ణి విస్మరించారనిపించింది ఆ దౌర్భాగ్యులకి. వారి సంతతిలోని వాడే వీడు కూడా రెండు దూడలను జయించారట. ఇవే మీ దేవుడిని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దాని వరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. ముందు అధ్యాయంలో దేవుడు పిలిచి నాయనా తప్పు మార్గాన వెళ్ళకురా, మంచిగా ఉండరా, రాజ్యాన్ని నీకు అప్పగిస్తాను, నీ తండ్రికి మాటిచ్చాను, దావీదికి అంటే నీ యజమానుడైన దావీదుకు మాటిచ్చాను అని చెప్పిన దావీదు దగ్గర పనిచేసిన ఈ యరోబాము అన్నవాడు దేవుని మాట విని గుణపడలేదండి, మారలేదండి వాడు. మారలేనందుకు పాపమునకు కారణమాయను అంటున్నాడు చూడండి. పాపమునకు కారణమాయను, ఇంత తప్పు చేసినా దేవుడు హెచ్చరికిచ్చాడండి. ఎందుకంటే హెచ్చరికిస్తాడు ఆయన, ప్రతి వానికి ముందు గుణపాఠాన్ని నేర్పిస్తాడు వాడు. కళ్ళ ముందు అన్నిటినీ ఉంచుతాడని మాట అన్నాడు కదా మనం చదువుకున్నాం. ఏం జరిగిందో చూడండి. 13వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయంలోని 3-6 వచనాల్లో ఒక కొత్త ప్రవక్తను పంపించారండి. పేరు చెప్పని ఒక కొత్త ప్రవక్తను పంపించారండి. అతని దగ్గరికి పంపించి నువ్వు మారరా అని చెప్పినందుకు ఏం జరిగిందో చూడండి. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం, ఇదిగో ఈ బలిపీఠము నువ్వు కట్టించావే బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవుటయే. యెహోవా ఇచ్చి నీకు సూచన చూపిస్తున్నాడు, బద్దలైపోద్ది, బుగ్గి అంతా కూడా అయిపోయింది, బుగ్గిగా మారిపోయింది. ఆ దినము నా ప్రవక్త సూచన ఇచ్చారటండి. దేవుని మాటను మోసుకొచ్చి దేవుని పక్షాన చెప్పాడండి యరోబాముకి. 6వ వచనంలో ఏం జరిగింది, అదొక సూచన చూశాడు వాడు, కళ్ళ ముందే బద్దలైపోయింది, బూడిదగా మారిపోయింది. ఇక రెండో సూచన చూడండి. అప్పుడు రాజు వాడు ఎప్పుడైతే ఆ బలిపీఠాన్ని తాకడానికి చెయ్యి చాపాడో వాడు చెయ్యి ఎండిపోయిందండి, కుళ్ళిపోయినట్టు అయిపోయిందండి. నా చెయ్యి పాడైపోయింది కాబట్టి వెంటనే ఎప్పుడైతే వాడు చెయ్యి పాడైపోయిందో వెంటనే దేవుణ్ణి వేడుకొని మరలా ప్రవక్తను అడుగుతున్నాడు, నా చెయ్యి మునిపటి వలే బాగగునట్లు నీ దేవుడేని యెహోవా. ఏంటి వీడి దేవుడు కాదా, ఎంత కఠినుడండి, ఎంత కఠినుడండి. వాడు కళ్ళెదురుగా వాడు చెయ్యి కుళ్ళిపోయినా ఏమండి అప్పటికి భయంతో వాడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను యెహోవా సముఖమందు నా కోసం వేడుకో, నా చెయ్యి మరలా మామూలైపోవాలి అని ఆ దైవజనుడైన ప్రవక్తను బతిమాలుకుంటున్నాడటండి యరోబాము. అప్పుడు పాపం బ్రతిమాలాడండి, దేవుణ్ణి మరలా అడిగాడండి. ఏం జరిగింది అప్పుడు, దైవజనుడు యెహోవాను బతిమాలుకొనగా యరోబాము యొక్క చెయ్యి మరలా బాగై మునుపటి వలె అయిపోయింది, బలిపీఠము బద్దలైపోయింది, చెయ్యి కుళ్ళిపోయింది, మరలా నువ్వు వేడుకుంటే నీ చెయ్యి నార్మల్గా మునుపటి వలె మారిపోయింది. ఇవి చాలావా సూచనలు ఆయన నీ పక్షాన ఉన్నాడు అనడానికి? ఏ దేవుడు ఏ దేవత చేసిందండి వాడి చెయ్యిని బాగు చేయగలిగింది చెప్పండి? వాడు కనీసం నమ్మకం లేని దౌర్భాగ్యుడుగా భ్రష్టుడుగా దేవుని స్థానంలో వేరొక దేవుణ్ణి కోరుకొని బలిపీఠాలను కట్టించి ప్రవక్తలను నియమించి ఏమండి దూడలను చేయించి దేవుని పక్షాన వాటిని పూజ చేయమని చెప్పాడండి యరోబాము. ఇక ఏం జరిగింది చూడండి, 13వ అధ్యాయంలో 33-34 వచనాలు, గుణపాఠాలు నేర్పించిన వాడు గుణపడలేదు,
ఈ సంగతి అయిన తరువాత యరోబాము తన దుర్మార్గతను విడిచిపెట్టాక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను. వీడు మరల యాజకులుగా పెట్టుకున్నాడటండి. అంటే యెహోవా లేవీల్లో చేసిన యాజకులు వద్దా, వాళ్ళు యెహోవాకి యాజకులు. నాకు నేను పెట్టుకున్న దేవుళ్ళకు మరల యాజకులు కావాలని ఇస్రాయేల్ ప్రజల్లో కొందరిని మరల యాజకులుగా నియమించాడట. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను. యరోబాము సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింప చేయునట్లుగా ఇది వారికి పాప కారణమయ్యను. ఇంత చేసినందుకు వాడితో పాటు ఎవరికి వచ్చిందటండి? యరోబాము సంతతి వారిని నిర్మూలము చేసి, ఒరే నీతో పాటు నీ కుటుంబాన్ని నీ వంశాన్ని సర్వనాశనం చేసుకున్నావు కదరా, దేవుడు చెప్పిన పాఠాలను నేర్చుకునగా గుణపడక నీ కళ్ళ ముందు ఎన్నో సూచనలు కనబడినా మార్పు చెందకుండా కఠినుడు అయిపోయాయే, నువ్వు మారిపోయావే, పాపానికి కారణమైందట. మరి అలాంటప్పుడు ఏం జరిగింది వాడికి? ఏం జరిగిందో చూడండి. మొదటి రాజుల గ్రంథం 14:9 నుంచి చూడండి, వాడు చేసిన దానికి వాడికి వచ్చిన శిక్ష. మొదటి రాజుల గ్రంథం 14:9 నుంచి, నీకంటే ముందుగా ఉండిన వారి కంటే అధికముగా కీడు చేసి ఉన్నావు, నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలకు పోత విగ్రహములను పెట్టుకున్న కోపం పుట్టించి ఉన్నావు, కాబట్టి యరోబాము సంతతి వారి మీదికి నేను కీడు రప్పించుచు. ఇస్రాయేలు వారిలో అల్పులు గాని ఘనులు గాని లేకుండా మగవారినందరినీ యరోబాము వంశము నుండి నిర్మూలము చేసి, మగాళ్ళని ఎందుకు చేసేస్తున్నాడు, ఇక నీ వంశోద్ధారకుడు ఉండడు, నీ వంశం వర్ధిల్లాలి అంటే మగవాడి నుంచే వంశం అభివృద్ధి చెందుతుందే, ఇక నీకు నిన్ను నీ సామ్రాజ్యాన్ని చూడడానికి కానీ నీ పక్షాన నిలబడే మగాడు లేకుండా పోతాడు. చేసేసారండి, మగవారినందరినీ యరోబాము వంశం నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లుగా యరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. చెప్పేస్తున్నాడు, వచ్చేసింది శాపం. పట్టణములో యరోబాము సంబంధులందరూ మరణమగువారిని కుక్కలు తినును. ఏంటండి ఇంత దారుణమైన చావు? దేవుని కాకుండా వేరొకని దేవుని స్థానంలో కోరుకున్నందుకు, దేవుడు చెప్పిన హెచ్చరిక మాటలు విన్నందుకు ఇశ్రాయేలు రాజుకు జరిగిన తీర్పు, గుణపాఠం ఏమైంది వాడికి? ఇశ్రాయేలు యరోబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినును, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులను తిను. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు, మాట ఇచ్చి ఉన్నాడు. ఇక చివరిగా వాడు ఏడు తెలుసా అండి? చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు? మొత్తేశాడు దేవుడు వాడిని. 2 దినవృత్తాంతముల గ్రంథం 13:20 చూడండి, వాడు ముగింపు ఎలా ఉందో, వాడి వలన వాడి క్రియల వలన వాడి కుటుంబం సర్వనాశనం, వాడి సంతతి సర్వనాశనం, వాడు పేరును తుడిచిపెట్టేశాడు, వంశోద్ధారకులు లేకుండా చేసేశాడు. చివరికి వాడికి ఏమైంది చూడండి, 2 దినవృత్తాంతముల గ్రంథం 13:20 అబియా బ్రతికిన కాలమని యరోబాము మరలా బలము పొందలేదు, యెహో అతడిని మొత్తినందున అతడు మరణం ముందును చచ్చిపోయాడండి. మొత్తేశాడు. మొత్తడం అంటే ఏమండి, ముట్టుకోవడం ముద్దు పెట్టడం కాదు. మొత్తడం అంటే పురుగులు పడి చావటం, జబ్బుతో చావటం, బాధతో చావటం. చూసాం కదా, పేగులు పడి చచ్చినవాడు, ప్రాణం పోయి చచ్చినవాడు, విలవిలలాడుతూ చచ్చినవాడు, దేవుని మాట కాదనట్టు చచ్చినవాళ్ళు వాళ్ళంతా దేవుడు మొత్తేశాడండి. దేవుని మాట వినకపోతే ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడండి వాళ్ళకి. దేవుని పిల్లలారా, అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? జాగ్రత్త, 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 నా మాట వినండి, నా మాటను వినండి అంటున్నాడండి. ఇక మరొకటి చరిత్ర చూద్దాం చూడండి. ఇశ్రాయేలు రాజుల చరిత్రలో దేవుడు మనకు రాయించిన కింగ్స్ హిస్టరీ, ఏమండి రాజుల చరిత్ర. ఈ రాజుల చరిత్ర మాకెందుకండి అనుకున్నారా? మరి నువ్వెవరవి? మొదటి పేతురు 2:9 ప్రకారంగా రాజులైన యాజక సమూహం అంటున్నావే, ఆ రాజులకు ఆగతికి సంభవిస్తే ఈరోజు ఆయన రాజ్యములో క్రీస్తు సామ్రాజ్యంలో రాజు నేను చెప్పుకుంటున్నావు కదా, నీకు ఏది చేయడనుకుంటున్నావా? ఒక్కసారి నువ్వు చేసినవి, నీ జీవితంలో చేసినవి స్మరణ చేసుకోవాలి. ఏ మనిషి అయినా, ప్రతి మనిషి స్మరణ చేసుకోవాలి, నేను ఏం కీడు చేశాను? తల్లిదండ్రులకు కీడు చేసిన వాళ్ళు, బిడ్డలకు కీడు చేసిన వాళ్ళు, భార్యలకు కీడు చేసిన వాళ్ళు, భర్తలకు కీడు చేసిన వాళ్ళు, ప్రేమికులకు, ప్రేయులకు, ప్రేయసికి కీడు చేసిన వాళ్ళు, కీడు చేసిన ప్రతి వారు జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు ఏదైతే ద్రోహం, ఏదైతే కీడైతే నువ్వు చేశావో ఆ కీడంతా నీ మీద పొంచి ఉంది.
నువ్వు గుణపడకపోతే అవన్నీ దేవుడు నీ కళ్ళ ముందుకు తీసుకొని వస్తాడు. చూద్దాం రెండో దృష్టాంతముల గ్రంథం 36వ అధ్యాయం 4వ వచనం. ఎవడు వీడు? యెరూషలేము మీద రాజుగా నియమించబడిన వాడు యెహోయాకీము. ఏమండి వాడి పేరు? మరొక పేరు ఎలియాకీము. ఎలియాకీము అన్న యెహోయాకీము అన్న వాడే. ఏం జరిగింది? రెండో దృష్టాంతముల గ్రంథం 36వ అధ్యాయం 4వ వచనం. అతని సహోదరుడైన ఎలియాకీమును యూదా మీదనో యెరూషలేము మీదనో రాజుగా నియమించి అతనికి యెహోయాకీము అని మారుపేరు పెట్టాడట. దేవుడే నియమించాడు. అలా నియమించిన తర్వాత ఏం జరిగింది చూడండి. వాడి కాలంలోనే యిర్మీయాను ఎంత ఎంత బాధకు గురి చేశాడో, యిర్మీయా మాటలను వాడు ఎలా పెడచెవిన పెట్టాడో చూడండి. ఆ రాజు యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయం 1:3-7 వచనాలండి. సమయం లేదు కాబట్టి నేను ఆ భాగాలు మాత్రమే, ఎక్కడైతే వాళ్ళు దేవునికి విరోధంగా మారారో ఆ మాటలను మాత్రమే మీకు చూపిస్తున్నానండి. ఈరోజు రాజులైన మనం ఆనాటి రాజుల చరిత్ర తెలుసుకోవాలి, చదువుకోవాలి, గుణపాఠాలుగా నేర్చుకోవాలి. యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయం 1వచనం. యూదా రాజైన యోషియా కుమారుడు యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవాకు యిర్మీయాకు ప్రత్యక్షమై, ప్రవక్తకు ప్రత్యక్షమైందట. ఎందుకు చెబుతుంది ప్రవక్తకి? ఏమని చెబుతుంది? నీవు పుస్తకపు చుట్ట తీసుకుని నేను చెప్పిన మాటలన్నిటినీ కూడా దానిలో వ్రాయు. ఎవరి కోసం రాయమంటున్నాడు? 3వచనం చూడండి. ఎవరి కోసం రాయమంటున్నాడు? నేను యూదావారికి చేయను ఉద్దేశించిన కీడంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాప పడుదురేమో. ఎంత మంచి తండ్రి అండి. ఒక్కసారి వాళ్ళ పాపాలను జ్ఞాపకం చేయి, ఒకసారి వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళు జ్ఞాపకం చేయి. వాళ్ళు గుణపడతారేమో, వాళ్ళు బాగుపడతారేమో, వాళ్ళు పశ్చాత్తాపడతారేమో అని మాటలు వ్రాయించి దేవుడు గ్రంథాన్ని పంపుతున్నాడటండి యిర్మీయా ద్వారా. నాయన నువ్వు వెళ్ళురా, వాడికి రాసి పంపించు, నేను చెప్పే మాటలు వ్రాయు అంటే 6వచనం ఏం జరిగింది చూడండి. కాబట్టి నువ్వు వెళ్ళు, ఉపవాస దినమున యెహోవా మందిరంలో ప్రజలకు వినబడినట్లుగా. అది యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయం చదువుతున్న 6వచనం. నీవు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరములో ప్రజలకు వినపడినట్లు నేను చెప్పగా నీవు రాసిన యెహోవా మాటను చదివి వినిపించు. దేవుడు నీతో ఏం చెబుతున్నాడు వినండి, వినండి. ప్రజలందరికీ కూడా తెలియాలి ఇది. ఇది కేవలం రాజు మాత్రమే కాదు, ప్రజలు కూడా వినాలి. 7వచనం. ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలం మగునేమో, ఈ మాట విన్న తర్వాత పశ్చాత్తాపం కలుగుతుందేమో, వాళ్ళు మార్పు చెంది దేవుడిని వేడుకుంటారేమో అని, యెహోవా దృష్టికి అనుకూల మగునేమో, ఒకవేళ వారు తమ చెడు మార్గమును విడుతురేమో, నిజముగా ఈ ప్రజల మీదకి ఉగ్రత మహాకోపము వచ్చునని యెహోవా ప్రకటించి ఉన్నాడు చెప్పాడండి. ఇక 21వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు. యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయం 21. ఆ గ్రంథమును తెచ్చుటకు రాజు యెహూదును పంపగా అతడు లేఖకుడైన ఎలీషామా గదిలో నుంచి దాన్ని తీసుకుని వచ్చి రాజు వినికిడిలో దాన్ని చదివాను. రాజుకు వినిపించాడు, అయ్యా దేవుడు మీకోసం రాయించి పంపిన మాటలు. ప్రేమ లేక ఉగ్రత లేక మార్పు చెందమని ప్రేమతో ముందుగా బుజ్జగించిన లేకండది. మారితే ఆయన మారిపోతాడండి, నువ్వు పశ్చాత్తాపడితే ఆయన మార్పు చెందిపోతాడండి. అంత మంచి దేవుడండి మన తండ్రి, చాలా మంచోడండి మన నాన్న. ఏమంటున్నాడు 36వ అధ్యాయం 21వ వచనం. ఎలీషామా గదిలో నుంచి దాన్ని తీసుకుని వచ్చి రాజు వినికిడిలో దాన్ని చదివాను. 22. 9వ మాసమున రాజు శీతాకాలపు నగరంలో కూర్చుండగా అతని ముందర కుంపటిలో రగులుచుండెను. కుంపటి రగులుతుంది చలికాలం. 23. యెహూది 3-4 పుటలను చదివిన తర్వాత రాజు చాకుతో దానిని కోసి, వీడు చూసారు ఎలా గర్విష్టి, దేవుని మాటలను పెడచెవిని పెట్టి వాడు ఏం చేస్తున్నాడు చూడండి. ఆ గ్రంథాన్నట వీడు ఏం చేశాడంటే అగ్ని చాకుతో దాన్ని కోసి కుంపటిలో విసిరేశాడటండి. ఎంత అహంకారి వీడు. కుంపటిలో దాని అగ్ని చేత బొత్తిగా కాలిపోయిన కానీ రాజు అయిన రాజునైనా ఈ మాటలన్నిటినీ వినినా అతని సేవకుల్లో ఎవరైనను భయపడలేదు. భయం రాలేదటండి ఎవరికి. ఈరోజున సమాజాన్ని మనం హెచ్చరిస్తే భయం కలుగుతుందా వీళ్ళకి? ఒరే భయంకరమైన కరోనా మహమ్మారి తిరుగుతుందిరా, చంపుతుందిరా, మనసు మార్చుకోండి అంటే వాళ్ళు మారుతారా, వింటారా? కొత్త వేరియంట్ డెల్టా వేరియంట్ అది, ఎందుకండి ఇన్ని వేరియంట్లు రావాలి? మరలా భయం గుప్పిట్లో ప్రపంచం, మరలా దేశాలలో రాష్ట్రాలు అలర్ట్. ఇది మరింత తీవ్రంగా బలపడిపోయింది. ఎందుకు బలపడిపోయింది? అది నీకంటే బలవంతురాలా? ఒక కంటికి కనిపించిన సూక్ష్మ జీవి, ఒక పురుగు, ఒక వైరస్, అది మనిషిని భయపెట్టడం ఏంటండి? భయపెడుతుంది అది కాదు, నీ దేవుడు నిన్ను భయపెడుతున్నాడు. గుణపడని సమాజాన్ని భయపెడుతున్నాడు.
ఆడవాళ్ళు కూడా సిగరెట్లు కాలుస్తున్నారండి, ఆడవాళ్ళు కూడా అందరితో పాటు నలుగురితో కలిసి మందు కొడుతున్నారండి. అది ఈరోజు లేటెస్ట్ ట్రెండ్ సమాజం. ఈరోజు అలాగే ఉందండి. ఒకసారి హైటెక్ సిటీస్లో చూడండి, ఒక బెంగళూరు చూడండి, ఒక హైదరాబాద్ చూడండి, ఏమండి ఎన్నో మెట్రోపాలిటన్ నగరాలు చూడండి. స్త్రీ పురుషులు కలిసి ఎలా ధూమపానం చేస్తున్నారో, ఎలా వాళ్ళు మద్యపానం చేస్తున్నారో, ఏమండి ఒక ఆడది మగాడిలా ఎలా ప్రవర్తిస్తుందో, ఒక మగాడు ఎంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తున్నాడో ఒకసారి చూడండి అర్రా. ఎందుకు కొత్త వేరియంట్ రాకూడదు చెప్పండి? గుణపడటం లేదు, చెప్పిన మాట ఎందరు చెప్పినా ఈ సమాజం మారటం లేదు. మరి ఏం చేయాలి? ఆ రోజు రాజులని విడిచిపెట్టలేదు, హెచ్చరిక చెప్పిన తర్వాత వినకపోతే దేవుడు వాళ్ళకి శిక్ష అమలు చేశాడే. ఆ రోజు ఈరోజు యెహోవా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన తీర్పులలో మార్పు లేదు, ఆయన ఆలోచన విధానంలో మార్పు లేదు. మనిషి మారాలి, మనిషి తను తాను గుణపరుచుకోవాలి. అది అంటున్నాడు ఇక్కడ 22వ వచనం. ఏమండి 23వ వచనం బొత్తిగా 23 యెహూది 3-4 పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటలో వేయగా ఆ కుంపటలో నున్న అగ్ని చేత అది బొత్తిగా ఏమండి కాలిపోయిందట. ఎవ్వరు భయపడలేదట, తన బట్టలు చింపుకోలేదట. అంటే చూడండి, ఆ మాట కూడా రాయిస్తున్నాడు యిర్మీయా. ఇక 25వ వచనం గ్రంథమును కాల్చవద్దని ఎల్నాత దెలియాను గెమరియా రాజుతో మనవి చేయగా అతను వారి విజ్ఞాపన వినకపోయాను. పొండరా అయ్యా రాజా, రాజా దేవుని మాటలు కాల్చకండయ్యా, అవి విస్మరించకండయ్యా అని చెబుతుంటే పొండరా మీరెవరు నాకు చెప్పేది? అహంకారం, అధికార గర్వం, ధన గర్వం. 26వ వచనం అండి, యిర్మీయా గ్రంథం 36:26 లేఖికుడైన బారూకు ప్రవక్త అయిన యిర్మీయాను పట్టుకొనవలనని రాజవంశస్థులను యెరెమయేలును అజ్రియేలు కుమారుడైన సెరాయు ఇలా కొంతమందిని పంపితే ఏంటంటే బారూకుని చంపేద్దాం అంటే మంచి మాటలు చెప్పినందుకు యిర్మీయాను చంపేస్తావా? ఏమిటి రాసినందుకు బారూకుని చంపేస్తావా? చంపాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడటండి? రాజువారిని పట్టుకోదలిచినప్పుడు యెహోవా వారిని దాచెను. పాపం తన 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 పిల్లల్ని కాపాడుకుంటున్నాడు చూడండి. ఆఫ్టర్ ఆల్ రాజు అండి, ఇస్రాయల్ దేశంలో ఒక చిన్ని భూభాగం, దానికి ఒక రాజు, వాడికి ఎంత గర్వం. దేవుని మాటను బేఖాతరు చేసేవాడు గర్వం, వినలేని వాడు అహంకారం. ఏమనుకున్నాడు? చంపేయమన్నాడండి, పట్టుకోమన్నాడట. మంచి చెప్పినందుకు పట్టుకుంటావురా? దేవుడు దాచాడటండి వాడిని, దాచాడట. ఇక 29వ వచనం చూడండి, యిర్మీయా గ్రంథం 36:29లో దేవుడు మనస్సు చూడండి రా. యూదా రాజైన యెహోయాకీమును గూర్చి నీవి మాట చెప్పలు మరలా కబురు పెడుతున్నాడు చూడండి. తన మాట కాదంటే మనమైతే ఏం చేస్తామండి? మొదటిసారి మనమే దేవుడి స్థానంలో ఉంటే ఈ ప్రపంచం ఎప్పుడు భస్మం అయిపోయేదండి. మనకే శక్తులుంటే ఎప్పుడు ఈ సమాజాన్ని తగలబెట్టేసేవాళ్ళం అండి మనం, మన శత్రువులను చంపేసేవాళ్ళం అండి, మన మాట వినని వాళ్ళని చంపేసి ఉండేవాళ్ళం అండి మనం. కానీ దేవుడు ఎంత ఓర్పు, ఎంత దీర్ఘశాంతం, తన పిల్లలు మారాలి, గుణపడాలి అన్న ఆయన ఆలోచన, ఆశ చూడండి. 29వ వచనం యూదా రాజైన యెహోయాకీమును గూర్చి నీవి మాట చెప్పవలను, యెహోవా సెలవిచ్చినది ఏమనగా బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఏమంటున్నాడండి, ఈ దేశమును పాడు చేసి అందులో మనుషులు నేను జంతువులు నిన్ను ఉండకుండా చేయనని ఇందులో నీ వేళ రాసితవని చెప్పి నీవి గ్రంథమును కాల్చివేసితివే. ఒరే కాల్చేశావు కదరా, నీ భవిష్యత్తు చెప్పానురా. అందుచేత యూదా రాజైన యెహోయాకీమును గూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడగుటకు అతనికి ఎవ్వడును లేకపోను. వచ్చేసింది శాపం వాడికి, కబురు పెట్టాడు. మరలా ఏంటా కబురు? దేవుని మాట గుణపాఠాన్ని విననందుకు వాడికి వచ్చిన పరిస్థితి, శిక్ష చూడండి. అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచు పాలగును. అంటే అనాథ ప్రేతగా చస్తావురా నువ్వు, పగల ఎండకు ఎండిపోద్దరా నీ శవం, రాత్రి మంచుకు తడిచిపోతుందిరా, పూడ్చేవాడు ఉండడురా నిన్ను, అనాథ ప్రేతలా చస్తావురా. రాజు కదను, రాచమర్యాదలతో గొప్పగా రాజనగరులో పాతి పెట్టబడవలసిన నువ్వు ఎందుకు నీ ఈ గతి పట్టింది? 31వ వచనం నేను వారి దోషమును బట్టి అతనిని అతని సంతతిని అతని సేవకులను శిక్షించుచున్నాను. మొత్తం అందరి మీదకి తెచ్చుకున్నాడండి శాపం. నేను వారిని గూర్చి చెప్పిన కీడంతయు వారి మీదకి, యెరూషలేము నివాసుల మీదకి, యూదా జనుల మీదకి రప్పించుచున్నాను. ఒకళ్ళు మారితే రప్పించడండి, ఆయన రప్పించడు. బబులోను రాజును ఉసుగొల్పింది ఆయనేనండి, నెబుకద్నెజర్ను పంపించింది ఆయనేనండి, ఐగుప్తు రాజు ఫరోను రెచ్చగొట్టింది ఆయనేనండి. అంటే దేవునికి మనిషి గుణపడి లోబడి ఉంటే ఎవ్వరు నీ మీదికి రారయ్యా?
ఫుల్ ప్రొటెక్షన్, యెహోవా పట్టణమును కాపాడని ఎడల. దాని కావలు కాయవారు ప్రయాసం వ్యర్థం. ఆయనే సంరక్షకుడైనప్పుడు నీకెందుకురా బెటాలియన్? కాపాడేది నేను, నేనే కాపాడువాడను, నిన్ను కాపాడే యెహోవాను నేనే అని దేవుడు అంటుంటే ఈ మాటలు వాడికి చదవలేదా? వాడికి గుర్తు రాలేదా? రాలేదండి. చివరికి వాడు పరిస్థితి ఏమైంది చూడండి. రెండవ దృష్టాంతముల గ్రంథం 36:5-6, రెండవ దృష్టాంతముల గ్రంథం 36:5-6 ఏమంటున్నాడు అక్కడ? యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడు యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడుచుడు చేత అతని మీదకి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనుకు తీసుకొని పోవడానికి గొలుసులతో బంధించను. ఏంటిరా నీ గతి? నీ కళ్ళు ఓడబీకేసి నువ్వు ఒక దాసిలాగా, ఒక దాసుడులాగా ఒక రాజును తీసుకుపోయాడు సంకెళ్ళు వేసి. ఇది ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానం నీకు. ఏమండి? అలాగేనండి, వాడు చచ్చాడు, వాడు అలాగే చచ్చిపోయాడండి. ఈరోజు రాజుల చరిత్ర మనం చదువుకున్న తరువాత అందుకే దేవుడు రాయించిన ఈ మాటలు యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. చదువుతున్నారా? బైబిల్ చదువుతున్నారా? స్మరిస్తున్నారా? ప్రసంగాలు చేసేద్దాం అనుకుంటున్నారా? చాలామందికి ప్రసంగాలు పిచ్చి, ప్రజలకు కనబడాలని పిచ్చి, గుర్తింపు రావాలన్న పిచ్చి, నన్ను కూడా ప్రజలు ఎన్నుకోవాలని పిచ్చి. దేవుడు నిన్ను గుర్తించాలి, దేవుడు దృష్టిలో నువ్వు పడాలి. మనుషుడు నిన్ను ఎన్నిక చేయలేడు, మనుషుడు నిన్ను గొప్ప చేయలేడు, మనుషుడు నిన్ను ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళలేడు. దేవుని దృష్టిలో పడాలి అంటే నువ్వు ఆయన దృష్టిలో బలిష్టమైన ఆయన చేతి కింద దీన మనస్కుడుగా ఉండాలి, లోబడాలి. ఇది చేయటం లేదండి మనిషి. ఎంతసేపు నేను గొప్పవాడిగా కనబడాలి, నా మెసేజెస్ వైరల్ అయిపోవాలి, నేను 10 మందికి తెలిసిపోవాలి, నాకు పెద్ద పేరు ప్రఖ్యాతులు వచ్చేయాలి, ఇదే కదండి ఆశ. దేవుని దృష్టిలో పడాలి అని ఒక్కసారి ఆ మహానుభావుడు కనుదృష్టి నా పైన పడితే చాలుని. ఆయన అనుగ్రహాన్ని కోసం ఎంతమంది అండి చూస్తున్నారు? మనుష్యుల అనుగ్రహం కావాలి, మనుష్యుల మెప్పు కావాలి, మనుష్యులు చేసే ఏమండి పొగట్టలు కావాలి. ఈరోజు వద్దండి, ఈ మనుష్యుల పొగట్టల కోసం ఆశపడకండి, ఈ మనుష్యులు మీకు ఇచ్చే పదవుల కోసం ఆశపడకండి. దేవుడు, దేవాది దేవుడు లోకాలను కలుగజేసిన వాడు, ఆయన కనుదృష్టి మీ మీద పడేలా చేయండి, ఆయనకి ఇష్టలుగా మీ బ్రతుకులో జీవించండి. అందుకేనండి చరిత్ర అంతా రాయిస్తున్నాడు. ఏమండి ఈ రాజుల చరిత్ర మనం ఎందుకు చదువుతున్నామో తెలుసా? రాజైన వాడికే గతి లేదు, ఇక సామాన్యుడిగా నీ పరిస్థితి ఏంటి? అందుకే చెబుతున్నాడు, ఇక చాలా మంది ఉన్నారు వాళ్ళ జీవితాల్లో దేవునికి విరోధంగా మారినందుకు. ఏమండి చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే చాలా ఎపిసోడ్లు పడుతుంది, కానీ ముఖ్యంగా ముఖ్యమైన వాళ్ళు వాళ్ళు ఎలా దేవునికి విరోధంగా మారారు అన్నది మీకు తెలియాలి. మనకు కూడా గుణపాఠం రావాలి కదా. ఇక మరొకటి కోసం చూడండి, 2 రాజుల గ్రంథం 24వ అధ్యాయం. వీడెవడో తెలుసా అండి? సిద్కియా, చివరి రాజు. 2 రాజుల గ్రంథం 24వ అధ్యాయం 17వచనం. బబులోను రాజు అతని పినతండ్రి అయిన మత్తన్యాకు సిద్కియాను మారు పేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించను. వచ్చారండి నెక్స్ట్ ఎవరండి? సిద్కియా. వీడే ఉన్నాడు. 20వచనం చూడండి, 20వచనం అండి. 2 రాజుల గ్రంథం 24వ అధ్యాయం 20వచనం అండి. యూదా వారి మీదనో యెరూషలేము వారి మీదనో యెహోవా తెచ్చుకొనిన కోపమును బట్టి తన సముఖములో నుండి వారిని తోలివేయుటకే బబులోను రాజు మీద సిద్కియా తిరుగుబడెను. ఏ రాజు అయితే నీకు సింహాసనం ఇచ్చాడు పోన్లే కదని దయదలిచి. ఏమండి ఎవరనుకుంటున్నావు ఆయన్ని? ఎవరనుకుంటున్నావు? బబులోను రాజు దేవుని సేవకుడు, నెబుకద్నెజరు దేవుని సేవకుడు, నా సేవకుడిని నెబుకద్నెజరు అన్నాడు. అలాంటి వాడిని నియమిస్తే వాడి మీదకి తిరుగుబాటుకి వెళతావా? వాడు ఒక మహా చక్రవర్తిరా? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న లిల్లిపుట్ లాంటి వాడు. వాడి దగ్గర, వాడి సైన్యం దగ్గర వాడి మీద తిరుగుబాటు చేస్తావా? చేసినందుకు ఏమైంది చూడండి. 2 దృష్టాంతముల గ్రంథం 36వ అధ్యాయం 12వచనం నుంచి, 2 దృష్టాంతముల గ్రంథం 36వ అధ్యాయం 12వచనం అండి. అతడు తన దేవుడని యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు, చెడు నడత నడుచుచు. అరే నీ పనులు బాగులేవా? ఎప్పుడు దేవుణ్ణి కోపగించడమేనా? దేవుడు ఇష్టం లేని పనులు చేయటమేనా? దేవుడికి కోపం రప్పించే పనులు చేయటమేనా? తన దేవుడని యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు. ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినక, వాడు ముందవాడు అన్నయ్య ఎలాగైతే వినలేదో వీడు కూడా వినలేదండి, వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను.
మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు మీద అతను తిరుగుబాటు చేశాను. అతని మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరుచుకొను. దేవుడు పిలిచేటప్పుడు తిరగాలి కదా. ఈ మాటలు వినేటప్పుడు మీ హృదయాలు కఠినపరచుకొనకుండా ఆయన వైపు మీ మనస్సును తిరగాలి కదా. ఎందుకు మీరు ఆయన ఉగ్రతను మీరు కోరి తెచ్చుకుంటున్నారు? లోకం దాని మీదకు ఉగ్రత వెళ్ళిపోతుందిలేండి. కనీసం ఈ మాటలు విన్న క్రైస్తవులైనా సరే, ఆయన మాటలను గౌరవించే క్రైస్తవులైనా సరే గుణపడాలి. రాజుల బ్రతుకులు ఎలాగైతే నాశనం అయిపోయో మన బ్రతుకులు నాశనం కాకుండా ఉండాలి అంటే గుణపరుచుకోవాలి. ఏమంటే అదే అంటున్నాడండి, అతను మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడని యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరుచుకొనెను. 14వ వచనం, అది యుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారిని అన్ని జనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకుని బహుగా ద్రోహులై యెరూషలేములో యెహోవా పరిశుద్ధపరిచిన మందిరమునే అపవిత్రపరిచారురా. ఎంత ఘాతుకానికి పాల్పడ్డారురా. దేవాది దేవుడు ఈ లోకాన్ని కలుగజేసి ఇశ్రాయేలు జనాంగాన్ని మీకు అప్పగించి యోధా వారిని మీకు అప్పగించి నిన్ను రాజుగా నియమిస్తే ఆ దేవుని పట్ల వీళ్ళు చూపించిన మక్కువ లేదండి, వ్యతిరేకత, తిరుగుబాటు. ఇక 15వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, వారి పితరులు దేవుడైన యెహోవా తన జనులందరును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడి వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానమును పంపుతున్నాడట. గుణపడండిరా నాయన్లారా, గుణపడండిరా, మారండిరా, మారండిరా. తన పిల్లల్ని చంపుకునే చేతులు రాక వాళ్ళు తప్పు చేసినా చూస్తూ సహిస్తూ ఓర్చుకుంటూ మార్పు కోసం వాళ్ళని హెచ్చరిక చేయడానికి ఎవరిని పంపుతున్నాడటండి? తన దూతల ద్వారా వర్తమానమును పంపుచూ వచ్చును, పెందల కడనే లేచి వారిని పంపుచూ వచ్చినను. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చేను. వచ్చింది మరలా. ఎందుకు వస్తుంది దేవుని కోపం? కరోనా అంతమైపోతుందని చంకలు గుద్దుకొని లాక్డౌన్లు ఎత్తేద్దామనుకునే సమయంలో మరలా కొత్త వేరియంట్. మొన్నటి వరకు, నిన్న మొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వం బడులు తెరిచేసుకోండి జూలై 1 నుంచి, ఓ చదువుల తల్లి చదువుల అమ్మ నేర్పించండి పిల్లలకి. ఇప్పుడు మరలా ఈరోజు ఒక వార్త ఏంటంటే ఆన్లైన్ క్లాసులు మాత్రమే జరగాలి, పిల్లలు వెంటనే బడులకు పంపించకండి ఎందుకంటే కొత్తది మరలా వచ్చింది. మారరా, మార్పు రాదా? వినరా? వినరండి, వినరు. ఒకళ్ళు మనం నిజంగా చెప్పి ఒక ఉత్తరం లేఖ రాశాం అనుకోండి, మన రాష్ట్ర సీఎంకి కానీ, ఏ రాష్ట్ర సీఎంకి కానీ, లేదా మన దేశ ప్రధానికి కానీ రాస్తే వింటారనుకుంటున్నారా వాళ్ళు? చెత్తబడిలో పడేస్తారు మన ఉత్తరం. పోరా, ఎవడో ఒక పనికి మాలిన వాడు రాశాడు ఉత్తరం. దేవుని మాట రాది, హెచ్చరిక మాట, హెచ్చరిక మాట. జైశాలి గారు ప్రపంచ దేశాది నేతలకు హెచ్చరిక మాటలు రాసి ఉత్తరాల ద్వారా ఎందుకు పంపారు తెలుసా? ఆయన గొప్పవాడవుదామని కాదు, దేవుని పక్షాన ఒక ప్రవక్తగా, ఒక యాజకుడుగా, ఒక రాజుగా ఆయన హెచ్చరిక చేశాడు. చెయ్యాలి, పంపాలి. వినకపోతే ఆఫ్టర్ ఆల్ ఇండియా నుంచి ఎవడో రాశాడండి ఉత్తరం అనుకొని, వాడికి ఇప్పుడు అర్థం కాదు, వాడు చచ్చాక వాడి కళ్ళ ముందు అన్నీ, బ్రతుకున్నప్పుడే వాడి కళ్ళ ముందు చాలా దేవుడు సంభవింప చేస్తాడు, వాడికి చూపిస్తాడు దేవుడు. మనకు తెలియదు, మన వరకు ఆ వార్తలు రావు. వాడికి చూపించి వాడిని కొళ్ళబెట్టి వాడిని చంపి పాతాళంలోనే వాడు కాలిపోతుంటే అక్కడ వాడికి జ్ఞాపకం వస్తే అవును 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 చెప్పాలండి. ఈ సమాజానికి చెప్పాలి, చెప్పాలి. ఎందుకు హెచ్చరిక మాటలు? ఎవరికి భయపడి? దేవునికి తప్ప శిరస్సు ఎవ్వడికి మానవ మాత్రుడికి దించని రోషం కలిగిన వంశంలో పుట్టిన వాళ్ళం మనమంతా కాదా? రాజులైన యాజక సమూహం, దేవుని వంశం మంది, ఎవడికి భయం? ఎవడి కోసం భయం? నీ తుపాకీలు మమ్మల్ని భయపెట్టలేవు, నీ రాజ్యాధికారాలు మమ్మల్ని భయపెట్టలేవు, నీ గోండాలు మమ్మల్ని భయపెట్టలేరు, ఎవడు భయపెట్టలేడు. ఎందుకో తెలుసా? యావత్తు భూమిని వణికించే మహాశక్తి ఉన్నాడు రామా వెనుక. ఈ మాటలు చెబితే మత సంబంధమైన మాటలు అంటావు కదా, పోయేగాలం వచ్చినప్పుడు అలాగే మాట్లాడతావు. ఇప్పుడు నీకు అర్థం కాదది. ప్రతి వాడికి తెలుసుకునే రోజు ఒకటి ఉంటుంది. అందుకే బ్రతుకున్నప్పుడు ఈ మాటలు మన ద్వారా, మన ద్వారా. ఈరోజు ఈ మాటలు నా నోటి ద్వారా ఎందుకు రప్పిస్తున్నాడు తెలుసా? వినాలి, భవిష్యత్తులో ఎవడైనా వినాలి, ఈ మాటలు విని గుణపడాలి. అందుకే ఈ మాటలు వినాలి, వెళ్ళాలండి సమాజంలోనికి, వెళ్ళాలి ఈ మాటలు. వినకపోతే వాళ్ళు మార్పు చెందరు. మనకేమైనా కక్ష వాళ్ళ మీద?
ఆ రాజుల మీద కక్ష, అధికారుల మీద కక్ష, ఎవరి మీద పగండి? ఈ దేశం బాగుపడాలని ఏమంటే మద్యపానం తీయమని చెప్తే అది బాగు కోసమా చెడు కోసమా? ఏమంటే ధూమపానం కోసం సిగరెట్ ఆపేయండి అని చెప్తే అది మంచి కోసమా చెడు కోసమా చెప్పండి? విషపూరితమైన భయంకరమైన సాఫ్ట్ డ్రింక్స్ ఆపండి అని చెప్తే అది మేలు కోసమా కీడు కోసమా చెప్పండి? దానివల్ల బడాబడా నాయకులు, పెద్ద పెద్ద అగ్ర నాయకులైన వాళ్ళు, పెద్ద పెద్ద పెట్టుబడిదారులు వాళ్ళకు కోట్ల రూపాయలు నష్టపోతారు ఎలా? ప్రజలు చచ్చినా పర్వాలేదు రోగాలతో, అవి మాత్రం ఆగడానికి వీల్లేదు. మధ్య ఏరులై పారాలి. ఈరోజు ఎన్ని రాష్ట్రాల్లో పారటం లేదు చెప్పండి? ఎంతమంది దానివల్ల ఎన్ని కుటుంబాలు దారుణంగా రోడ్డును పడుతున్నాయి చెప్పండి? ఈరోజు ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరో తెలుసా? కరోనాతో ఎవరైతే ధూమపానం స్మోకింగ్, ఎవరైతే భయంకరమైన ఈ మద్యపానం చేత తమ అంతర్గత అవయవాలు లోపల ఉన్న ఏమంటే ఒక లివర్ పాడైపోతుంది, కిడ్నీస్ పాడైపోతున్నాయి, వాళ్ళేనండి ముందుగా చచ్చిపోతున్నారు కదా? అది మీకు తెలియదు కాదు కదా? మరి హెచ్చరిక మాటలు చెప్పినప్పుడు ఎందుకు వినది సమాజం? నువ్వు ఒక చెప్పేవాడు మాకు, అరే నీ బైబిల్ ఏదో నువ్వు చెప్పుకోరా? బైబిల్ నాది నీది కాదురా, దేవాది దేవుడు అందరికీ ప్రకటించమన్న వార్త, దేవుని వార్తది, దేవుని మాట, హెచ్చరిక మాటది. క్రైస్తవులకు మాత్రమే సంబంధించినది కాదు దేవుని మాటలు, యావత్తు సమాజానికి, ప్రపంచంలో, నాట్ ఓన్లీ ఇండియన్స్. ఈరోజు 760 కోట్లకు పైగా విస్తరించిన ప్రపంచ దేశాలలో ఉన్న మానవులందరికీ చెందిన మాటలు, మనందరూ వినవలసిన మాటలు అవన్నీ. వింటాదా ఈ సమాజం? విన్నా వినకపోయినా దేవుడు ఆ రోజు చూడండి ఎంత ఆశండి ఆయనకి. 15 వచనంలో అంటున్నాడు, ఆయన పెందల కడనే లేచి పంపుచూ వచ్చినను. తెల్లవారి పడుకోనివ్వట్లేదండి ప్రవక్తను లేపేస్తున్నాడు, రే లెగరా నాన్న, లెగరా లెగరా, ఇంకా ప్రొద్దు ఇంకా పడవలేదే, ఇంకా చీకటిగానే ఉంది, అప్పుడే లేపేశాడండి ప్రవక్తని. ఎందుకు ప్రభువా నన్ను లేపో? నా పిల్లల దగ్గరికి వెళ్ళాలి నాయన, నువ్వు నాకు నా కోసం చెప్పాలి అయ్యా. వాళ్ళకి పెందల కడనే లేచి పంపుచూ వారి దూతలను ఎగతాళి చేస్తున్నారటండి వాళ్ళు, ఆయన వాక్యములను తృణీకరిస్తున్నారటండి. మరి ఈరోజు ఈరోజు తృణీకరిస్తారు. ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సత్యము కాకుండా యెహో కోపము ఆయన జనుల మీదికి వచ్చును. ఇక కిందకి వెళ్ళేసరికి ఏమంటున్నాడు చూడండి, యిర్మీయా గ్రంథం 37వ అధ్యాయం 2వ వచనం, సిద్కియా అయినను, సేవకులైనను, అతని సేవకులైనను, దేశ ప్రజలైనను యెహోవా ప్రవక్త అయిన యిర్మీయా చేత సెలవిచ్చిన మాటలను లక్ష్య పెట్టలేదు. పొగరు పడిపోయారండి. యదా రాజు తదా ప్రజ అన్నారే, రాజులాగా తగలడ్డాడు కాబట్టి ప్రజలు కూడా దేవునికి విరోధంగా మారిపోయారండి. ప్రజలు కూడా దేవునికి విరోధంగా మారిపోయారండి. ఎంత దారుణమైన పరిస్థితి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు ఎంతగా బాధపడిపోతున్నాడండి, ఆయన బాధపడుతున్నాడండి, ఆయన బాధపడుతున్నాడు. చివరికి ఏమైంది ఏమండి? 15వ వచనం చూడండి. ఇంకా చరిత్రంతా చూసుకుంటూ వస్తే అధిపతులను 37వ అధ్యాయం యిర్మీయా గ్రంథం 15వ వచనం నుంచి, అధిపతులు యిర్మీయా మీద కోపపడి అతను కొట్టి తమ బందీగృహం చేసి ఉన్న లేఖకుడని యోనాతాను ఇంటిలో అతను వేయించిరి. యిర్మీయా చెరసాల గోతులు వేయబడి అనేక దినములు శ్రమపడి మంచి చెప్పినందుకు గోతులు వేశారటండి. ఎవరు ఎవరండి? దేవుని ప్రజలు. మంచి మాటలు చెప్పినందుకు ప్రవక్తలు వాళ్ళు హింసించిన విధానం చూడండి అర్రా, ఏం చేశారు వాళ్ళని, ఎంత దారుణంగా వాళ్ళు చేశారు చూడండి. యిర్మీయా గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం, చిత్తగించుము వారికి మరణశిక్ష విధింపము, అందుకు రాజైన సిద్కియా అతడు మీ వశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలుడు. వారు యిర్మీయాను పట్టుకుని కారాగార గృహంలో రాజకుమారుడు మల్కియా గోత్రులకు అతను దింపిరి. ఆ బురదలో యిర్మీయా దిగబడిపోయాడు మంచి చెప్పినందుకు. ఇక చివరకు చూడండి ఏం జరిగిందో. 23వ వచనం, యిర్మీయా గ్రంథం 38వ అధ్యాయం 23వ వచనం, నీ భార్యలందరూ నీ పిల్లలను కల్దీయుల యుద్ధకు కొనిపోబడుదురు, నీవు వారి చేతుల నుండి తప్పించుకుని జాలవు, బబులోను రాజు చేత పట్టబడదువు, గనుక ఈ పట్టణం అగ్ని చేత కాల్చుటకు నీవే కారణం. వీడు పోతూ పోతూ వాడు పట్టణాన్ని కూడా కాల్చుకునేటట్లుగా ఉగ్రతను తెప్పించుకున్నాడు. ఎందుకంటే ప్రజలు కూడా అలాగే తయారయ్యారు, రాజును బట్టి సిద్కియాను బట్టి ప్రజలు కూడా అలాగే తయారయ్యారండి. ఏమండి మొత్తానికి ఏమైపోయింది చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 17వ వచనం నుంచి, ఏమండి 36వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 17వ వచనం నుంచి, ఆయన వారి మీదికి కల్తీలను రాజును రప్పింపగా పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోని యవ్వనులు కత్తి చేత చంపడటండి. యవ్వనరాండ్రైనను, యువతల ఎందైనను, ముసలవారు ఎందైనను, నెరసిన వెంట్రుకలు గల వారి ఎందైనను,
కనికరింపలేదు. ఆ దేవుడు వాళ్ళందరినీ అతని చేతికి అప్పగించెను. చివరికి సిద్కియా కూడా బానిసగా పోయాడే, సంకెళ్ళతో పోయాడే, కళ్ళు పోయాయే. దేవుని మాట విని గుణపడకపోతే ప్రతి మనిషికి సంభవించేది, రాజుకు సంభవించింది కదా అనకండి. అది నీకైనా సరే, ఈ తరంలో నీకైనా నాకైనా ఎవరికైనా ప్రపంచంలో దేవుని మాట విని బాగుపడకపోతే మనిషి మీదకి వచ్చే దైవోగ్రత, దేవుని కోపం, గుణపడని వారికి దేవుడు నేర్పించిన గుణపాఠం అండి. కనుక ఏం ఇవ్వాలి, ఈ మాటలు విన్న తర్వాత ఏమవ్వాలి చెప్పండి. మనసు మార్చుకోవాలి, దేవుని కాళ్ళ మీద పడాలి. అయ్యో నా తండ్రి చెప్పాడు కదా అని వినాలి. ఏమండి, ఒక మంచి సందర్భాన్ని మీకు చెబుతానండి. ఎంత మంచి సంతతి ఉందో చూడండి దేవుని విషయంలో. ఏమండి, ఒక సందర్భాన్ని మీకు చెప్పాలనుకుంటున్నారు. యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయంలో, యిర్మీయా గ్రంథం 35వ అధ్యాయంలో 6, 7, 8 వచనాలు చూడండి. ఇక్కడ రేఖాబు అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. రేఖాబు అనే వ్యక్తి కోసం దేవుడు చెప్తున్నాడు చూడండి. ముందు 16 వచనం చదివి తర్వాత ఎందుకు అతని కోసం చెప్తున్నాడో మనం చూద్దాం. యిర్మీయా గ్రంథం 35వ అధ్యాయం 16 వచనం దేవుడు ఒక వ్యక్తిని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాడు చూడండి. ఏమండి, రేఖాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి గాని ఈ ప్రజలు నా మాట వినకున్నారు. ఏంటండి, ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు, రేఖాబు అనే వ్యక్తిని చూపిస్తున్నాడు చూడండి. యిర్మీయా గ్రంథం 35వ అధ్యాయం 16 వచనం, రేఖాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు, రేఖాబు కొడుకు యెహోనాదాబు అయితే యెహోనాదాబు పిల్లలందరూ కూడా ఏం చేశారండి, తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి గాని ఈ ప్రజలు నా మాట వినకున్నారు. వాళ్ళని ఉదాహరణగా దేవుడు చూపించి ఆ రేఖాబు పిల్లలు చూడండి రా, ఎంత మంచి వాళ్ళు, వాళ్ళ నాన్న చెప్పిన మాట వాళ్ళు విన్నారు, నా పిల్లలుగా మీరెందుకురా నా మాట వినటం లేదని దేవుడు అంటున్నాడండి. ఒక మనిషి దేవునికి ఉదాహరణగా ఉన్నాడా, ఎందుకట ఎందుకున్నాడట ఉదాహరణగా. 35వ అధ్యాయం యిర్మీయా గ్రంథం 6వ వచనం 7వ వచనం 8వ వచనం చూడండి. యిర్మీయా గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనం నుంచండి, వారు మా పితరుడైన రేఖాబు కుమారుడైన యెహోనాదాబు వీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగొద్దు అని మాకు చెప్పాడు మా నాన్న, మా పితరుడు మాకు చెప్పాడు. కనుక మేము ద్రాక్షారసము త్రాగము, మరియు మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు కట్టుకొనవద్దని మాతో చెప్పాడు, విత్తనములు విత్తొద్దని చెప్పాడు, ద్రాక్ష తోటలు నాటొద్దని చెప్పాడు, అది మీకు ఉండనేకూడదన్నాడు. ఎందుకంటే ద్రాక్ష తోటలు ఉంటే తర్వాత ద్రాక్ష పళ్ళు తెంపుతారు, దాన్ని పిండి చేస్తారు, దాన్ని పిప్పు చేస్తారు, దాని నుంచి మద్యం తయారు చేసుకుంటారా, అందుకే ద్రాక్ష తోటలు వద్దు రా బిడ్డ అన్నాడటండి యెహోనాదాబు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్యవంతులగునట్లు మీ దినములన్నీ గుడారములోనే ఉండండారా, నివసించండారా, మేడలు మిద్దులు మనకు వద్దారా అని అతను మాకు ఆజ్ఞాపించాడు మా తండ్రి. కావున మా పితరుడైన రేఖాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాట మాకు శిరోధార్యం, మేము గాని మా భార్యలు గాని మా పిల్లలు గాని మా ఆడపిల్లలు గాని అసలు మద్యం జోలికి వెళ్ళం. హ్యాట్స్ ఆఫ్, ఎంత మంచి కుటుంబం అండి. 14వ వచనం ద్రాక్షారసము త్రాగవద్దని రేఖాబు కుమారుడని యెహోనాదాబు చెప్పాడటండి. వీళ్ళు చేశారటండి, ఎప్పుడో మా తాత తాగాడు అవద్దన్నాడు, ఇప్పుడు మేము తాగకుండా ఉంటామా. ఏమండి, అంటే ఇన్ని తరాలు గతించినా వాళ్ళ పితరులు చెప్పిన మాట మీద ఎంత గౌరవం అండి. అదండి రేఖాబు కుమారుడని యెహోనాదాబు, రేఖాబీల యొక్క చరిత్ర. దేవుడు వాళ్ళ ఉదాహరణగా చూపిస్తున్నాడు, ఆ రేఖాబు పిల్లలనయ్యురా అతను చెప్పిన మాట ప్రకారంగా యెహోనాదాబు చెప్పినట్లుగా. యెహోనాదాబు ఏదైతే చెప్పాడో మద్యం ముట్టొద్దన్నాడు, అసలు ద్రాక్ష పండు జోలికే వెళ్ళట్లేదు, ద్రాక్ష తోట జోలికే వెళ్ళట్లేదు, మద్యం జోలికే వెళ్ళట్లేదరా. ఇప్పటికీ వాళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారు, ఆజ్ఞకు కట్టుబడి ఉన్నారు. నా పిల్లలైన ఇస్రాయేలు మీరెందుకురా ఉండరు అలాగా అని బాధపడుతున్నాడు చూడండి. ఏమండి, ఈరోజు మనం చెప్తే వింటారా వీళ్ళు, ఈరోజు మనం చెబితే దేవుని మాటగా చెబితే ఈరోజు ఈ సమాజం వింటుందా, వద్దర్రా మద్యపానం వద్దర్రా, దాంట్లో దుర్వ్యాపారం ఉందర్రా, ఎంతోమంది చచ్చిపోతారా, భయంకరమైన ప్రమాదాలకు కారణమన్నా మీ రోగాలకు కారణమరా, తొందరగా చచ్చిపోతారా, మీ కుటుంబం అన్యాయం అయిపోతారని చెప్తే వింటారా, పోరా నువ్వేవాడు మాకు చెప్పడానికి. రకరకాల బ్రాండ్లు ఉన్నాయి, విదేశీ బ్రాండ్లు ఉన్నాయి, అది వేల లక్షల రూపాయలైనా సరే కొనుక్కొని తాగుతాం చస్తాం, నీకేంట్రా మా డబ్బు, మా డబ్బా, ప్రాణం నీది కాదురా,
ఈ భూమి నువ్వు అడుగుపెట్టిన భూమి నీది కాదురా, నువ్వు పీల్చే గాలి నీది కాదురా, నువ్వు అనుభవించే ఏది ఏది డబ్బు పెడితే వస్తుంది అనుకున్నావా? డబ్బుతో కొనలేవురా. ఈ ప్రకృతిలో మనిషి అనుభవిస్తున్నంత ప్రకృతి సంపద. ఎవడి తాత తయారు చేశాడు దీనిని? నీ బాబా, నీ బాబు బాబు తయారు చేశాడు దానిని. దేవాది దేవుడు భిక్ష వలన ఈ ప్రకృతి పుడితే ఆ ప్రకృతిని అనుభవించడానికి డబ్బులు పెట్టి కొనుక్కొని నాది అంటున్నావా? ఎంత అహంకారి మనిషి. వినడండి, అందుకే చెప్తే వెండు. వద్దురా బిడ్డ, మానేయండిరా, వద్దురా మానేయండిరా, ఇవన్నీ వద్దురా మానేయండిరా అంటే, రే నీ వాక్యం ఏదో నువ్వు చెప్పుకో, మేము మందు తాగితే నీకేంట్రా నష్టం? మేము మందు తాగి బండి కింద పడిపోతే నీకేంట్రా ఇబ్బంది? చూసారా, గర్విష్ఠులు అహంకారులు. ఆ రోజు రేకాబు చెప్పిన మాట, యెహోనాదాబు చెప్పిన మాట అనేక తరాలు గతించిన వంశం. తండ్రి చెప్పిన మాట మీద ఎంత గౌరవం! ఒక మనిషిగా ఉన్న తండ్రి మాటను గౌరవిస్తున్నప్పుడు పరలోకమందున దేవుడు తండ్రిగా చెబుతున్న మాట ఈ సమాజం ఎందుకు గౌరవించకూడదు చెప్పండి? గౌరవించాలి. పరలోకపు తండ్రి మాట ప్రతి మనిషి వినాలి భూమి మీద. అది నీ మంచి కోసం చెబుతున్న మాట, మనందరి క్షేమం కోసం దేవుడు చెబుతున్న మాట. వినమా మనం? వినడానికి మనిషి అహంకారి గర్విష్ఠిగా మారిపోతున్నాడండి. ఎంత తప్పు చేస్తున్నాడు మనిషి. ఎప్పటికైనా మనిషి చేసిన పాపాలను దేవుడు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు చెందితే మంచోడండి ఆయన. ఒకళ్ళ కోసం మీకు చెప్పమంటారా, యెజెబెలు భర్త అహాబ్ ఉన్నాడే, వాడు ఎంత దౌర్భాగ్యుడో మీకు తెలుసు. ఇశ్రాయేలు రాజు, వాడు భార్య కొంగు పట్టుకు తిరిగేవాడు, కొంగుచాటు భర్తవాడు. అది రాణిగా ఉండి అది ఏం చెబితే నోట్లో నాలిక లేనివాడుగా భార్యకు లోబడిపోయి భార్యకు శిరస్సగా ఉండవలసిన వీడు, భార్యకు లోబడిపోయి అమాయకుడు నాబోతును చంపించి అది పెట్టిన ప్రవక్తలందరినీ కూడా నియమించి బయలనే దేవతను వాడు నియమించి ఇస్రాయేల్ వాళ్ళందరూ తప్పు చేయడం కారణకమయ్యాడే అహాబు. ఏమండి, వాడికి కూడా దేవుడు హెచ్చరిక చేసినప్పుడు వాడికి భయం వచ్చేసి అయ్యో బాబు ఉగ్రతంత నా మీదకి వస్తుందని వాడు ఎలాగా పశ్చాత్తాపడిపోతున్నాడు చూడండి. దేవుడి దగ్గర ఈ మాట మీరు చదవాలి. అలా పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఏమన్నాడు? మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం చూడండి. మీ తండ్రి ఎంత మంచోడండి. మీరు గుణపడితే ఆయన ఇష్టపడతాడండి, మీరు పశ్చాత్తాపడితే ఆయన స్వీకరిస్తాడండి. అంత గొప్ప తండ్రి భూమి మీద ఉన్న మానవ తండ్రి. మిమ్మల్ని క్షమించినా క్షమించకపోయినా పరలోకపు తండ్రి మిమ్మల్ని స్వీకరించే గొప్ప తండ్రి ఆయన. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 22వచనం నుంచి, ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి కనుక నెబాతు కుమారుడైన యరొబాము వాడు ఉన్నాడు కదా దుష్టుడు దుర్మార్గుడు, వాడి కుటుంబమును అహియా కుమారుడైన బయాషా కుటుంబమును నేను చేసినట్లు నీ కుటుంబానికి చేస్తానురా. దేవుడు ఇచ్చేశాడు శిక్ష, ఎందుకంటే చాలా తప్పులు చేశాడు, పొరపాట్లు చేశాడు, పాపాలు చేశాడు దేవునికి విరోధంగా అహాబు. అప్పుడు చేసినందుకు ఏమంటున్నాడు చూడండి 25వ వచనం, తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి తన్ను తాను అమ్ముకుని అహాబు వంటి వాడు ఎవ్వడూ లేడు. ఒరే భార్యకు అంత దాసుడు ఏంట్రా? ఏరా నీ భార్య అంత బెళ్ళం అయిపోయిందా? నీ పెళ్ళం అంతా కూడా నువ్వు రాజువై ఉండి దాని మాట వింటావేంట్రా? చేతకాని చెవటలాగా నువ్వు ఏలికరా? భర్త పెద్దవాడే గొప్పవాడే, భార్యను శాసించాలి, అంతేగాని లోబడిపోకూడదు దానికి. ఏమండి, వీడు లోబడిపోయాడు అదేంటున్నాడు 25వ వచనం, తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి తన్ను తాను అమ్ముకొనినా అహాబు వంటి వాడు ఎవడనూ లేడు. 27వ వచనం, అహాబు మాటలు విని చెప్పేశాడు, దేవుడు శాపం ఇచ్చేశాడండి ఇచ్చిన వెంటనే. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనె పట్టు కట్టుకొని ఉపవాసం ఉండి తిండి మానేశాడటండి. తిండి మానేసి ఏమంటున్నాడట, పరుండి గోని పట్టు మీద పరుండి వ్యాకుల పడుచుండగా బాధపడిపోతున్నాడు, ఏడుపు వచ్చేస్తుంది, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎంత మంచోడండి తండ్రి. మన పిల్లల కళ్ళంటే నీళ్లు పెట్టుకుంటే మనం చూడలేం కదా. వాడు ఎంత చెడు చేయనివ్వండి, వాడు ఎంత దుర్మార్గం చేయనివ్వండి, వాడు మనం కన్నాం కాబట్టి వాడు మన కుమారుడు, మన కుమార్తె అనుకుంటాం కదా. దేవుడు కూడా అలాంటి ప్రేమ వాత్సల్యాన్ని కలిగిన వాడండి మనుషుల పట్ల. ఏం చేస్తున్నాడు చూడండి, యెహోవా వాక్కు తిష్బీడని ఏలియాకు ప్రత్యక్షమై. ఏలియాకు వెంటనే చెప్పింది, వెళ్ళు 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 వెళ్ళు, వాడు గోని పట్టుకొట్టుకున్నాడు ఎడుతున్నాడు అయ్యా, వాడు బాలని నేను చూడలేకపోతున్నాను ఆయన, వెళ్ళి ఏమేమి చెప్పన్నాడు. అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడం నేను చూశాను, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయం వాడి మీదకి రప్పించి పెద్ద అపాయాన్ని కలుగు చేద్దాం అనుకున్న వాడి భార్య అలాగే కుక్కలు తింటాయి, శవాన్ని కుక్కలు తింటాయి, రక్తం నాబోతు పొలంలో తాగుతాయి, కుక్కలు నాకుతాయి.
జరిగిపోయింది వాడు భార్యకి. అది దేవుడు ఇచ్చేశాడు, శాపం ఇచ్చేశాడు. కానీ వీడి విషయంలో ఏమంటున్నాడండి, అహాబు నాకు భయపడ్డాడు కనుక వినయముగా ప్రవర్తించాడు కనుక ఆ అపాయము నేను చేయాలనుకున్న అపాయము కీడు అతని కాలములో సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పిస్తాను. ఏమండి 29వ వచనంలో అలాగే అన్నాడు కదండి. అంటే నువ్వు పశ్చాత్తాపడితే మార్పు చెందితే మనసు మార్చేసుకుంటాడండి. ఎంత కోపిస్తేనే అతను మనసు మార్చేసుకుంటాడండి. అంత మంచి తండ్రి. నువ్వు గుణపడితే మారిపోతాడు ఆయన, నువ్వు పశ్చాత్తాపడితే మారిపోతాడు ఆయన, నువ్వు మారు మనసు చెందితే తన మనస్సే మార్చేసుకునే గొప్ప తండ్రి అండి. అందుకు మనం ఏం చేయాలి, మనం చేసిన పాపాలను దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని పాదాల మీద పడి తండ్రి ఉగ్రత నా మీద, నా కుటుంబం మీద, నా పిల్లల మీద, ఎవరి మీద రాకుండా చెయ్యి మహాప్రభుని వేడుకోవాలి. ఎప్పుడైనా మీరు వేడుకున్నారా, ఎప్పుడైనా మీరు వేడుకున్నారా? మేమేం పాపం చేయలేదు, మేము చాలా ఉత్తములు మహోత్తములు అనుకుంటున్నారా? మీరు ఆలోచించండి, మీ బ్రతుకులలో మీరు ఎవరి పట్ల కీడు చేశారో, ఎవరి పట్ల అన్యాయంగా ప్రవర్తించారో, చివరికి దేవుని విషయంలోనే మీరు ఎలా ద్రోహులుగా ఉన్నారన్నది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుని దేవుని పాదాల మీద పడాలి. ఈ క్రైస్తవ సమాజం, ఈ లోకం దేవుని పాదాల మీద పడాలండి. పడితే ఆయన గుణపడిన వాళ్ళని ఏం చేస్తాడో చెబుతున్నాడు చూడండి. లేవియా కాండం 26:23 అండి. ఏమంటున్నాడు అక్కడ, శిక్ష మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల. లేవియాకాండం 26:23 శిక్ష మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచేదను, మీ పాపములు బట్టి ఇక ఏడంతలు మిమ్మల్ని దండించదను, 7 రెట్లు శిక్షిస్తానంటున్నాడు. చూడండి ఎప్పుడు శిక్షిస్తారట, గుణపడకపోతే. మళ్ళా చదవండి ఆ మాట 26:23 శిక్ష మూలముగా మీరు నా ఎదుట గుణపడక మార్పు చెందక పశ్చాత్తాప పడక గుణపడకపోతే గుణపాఠం నేర్పిస్తాను మీకు అంటున్నాడు. గుణపడాలండి, దేవునికి గుణపడాలండి. అలా గుణపడితే ఏం చేస్తాడు ఆయన, ఏం చేస్తాడు తెలుసా అండి, చాలా మంచివాడండి. సామెతల గ్రంథం 1:23-25 చూడండి ప్రియులారా, మీ తండ్రి మీకోసం అంటున్న మాటలు. సామెతల గ్రంథం 1:23-25, నా గద్దెంపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించేస్తాను నేను, నా ఉపదేశము మీకు తెలుపుతాను. ఏమండి మీరు వినాలి. 25వ వచనం, నేను చెప్పిన బోధ ఏది మీరు వినక. ఇది ఎంత ఏటనుకున్నారు, బోధ అండి, మాటలు, దేవుని మాటలు, బోధ, బోధకుడు బోధించే దేవుని మాటలు, బోధ, హెచ్చరిక మాటలు, బోధ. ఈ బోధ మీరు వినక త్రోసివేసి తిరి నేను గద్దెంపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. మనిషి ఆయనది కూడా కఠినమైపోయిందండి. నువ్వు బండి చక్రాల కింద పడి నలిగిపోతుంటే అవయవాలు కోల్పోతుంటే నవ్వుతున్నాడటండి ఆయన, ఏంటిది విలనిజమా? కాదండి, కాదు. నువ్వే మార్చవాయన విలన్గా, తండ్రి మనస్సును తీసి పాషాణంగా ఆయన గుండెను మార్చేశావు నువ్వు. నువ్వు గుణపడకపోవటం వలన, ఆయన చెప్పిన హెచ్చరిక మాటలు నువ్వు విని నీ బ్రతుకును మార్చుకోకపోవటం వలన కాదా? ఎందుకు ఒక తండ్రి నీకు అపాయం కలిగితే చూసి నవ్వుతున్నాడు? ఏమిటి తన బిడ్డకు అపాయం కలిగితే వెంటనే ఏ కన్న తండ్రి మనసైనా తరుక్కుపోయి పరిగెత్తుకుంటూ వస్తాడండి. ఎందుకు రాకుండా నవ్వుతున్నాడు తెలుసా? అంత గాయపరిచను ఆయన మనస్సుని, అంత ఏడిపించను ఆయన్ని, పరలోకపు తండ్రిని. కాబట్టి దేవుడేమంటున్నాడు, నేను గద్దెంపగా లోబడకపోతేవి గనుక నీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను, నవ్వుతాను నేను అంటున్నాడు చూడండి. కనుక ఏం చేయాలి మానవ సమాజం, ఇప్పటికైనా మానవ సమాజం ఏం చేయాలో తెలుసా ప్రియులారా? దేవుడు చెప్పిన గుణపాఠాలు విని మార్పు చెందాలి, గుణపడాలి. దేవుడు కోరుకుంటున్నాడు గుణపడాలి మీరు, గుణపడాలి. హెబ్రీయుల రాసిన పత్రిక 5:6 చూడండి ప్రియులారా. హెబ్రీయుల రాసిన పత్రిక 12:5-6 ఏమంటున్నాడు మన తండ్రి, నా కుమారుడా
ప్రభువు చేయు శిక్షను తృణీకరించొద్దు. ఆయన హెచ్చరిక మాటలు, గద్దింపు మాటలు విన్నప్పుడు నువ్వు మార్పు చెందు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుక్కోవద్దయ్య. రాజులు విసుక్కున్నారు, చచ్చారు వాళ్ళంతా, ముత్తేశాడు రోగాలతో చచ్చిపోయారు. పేగులు పడి చచ్చినవాడు ఒకడు, కళ్ళు తీయించుకున్నవాడు ఒకడు, కుటుంబాన్ని నాశనం చేసుకున్నవాడు ఒకడు. ఇలా వాళ్ళకి గతి లేకుండా పోయారే, నువ్వెంతయ్యా వాళ్ళ దగ్గర? అందుకే దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను నువ్వు తృణీకరించొద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగవద్దు. ప్రభువు తాను ప్రేమించిన వారిని ఏం చేస్తారు తెలుసా? శిక్షించి తాను స్వీకరించు తన ప్రతి కుమారుణ్ణి కూడా ఆయన దండిస్తాడు. నీ నాన్న, నీ తండ్రి నీకు గద్దింపిస్తాడు, నీకు శిక్ష అమలు చేస్తాడు. అతను బాధపడద్దు దానికి. నిన్ను గద్దించే ప్రతి తండ్రి ఏమంటున్నాడండి? ఆయన నిన్ను గద్దించునప్పుడు నువ్వు విసుగొద్దు. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును. ఆరవచనం దండించును అంటున్నాడు చూడండి. కనుక దేవుని దండనను మీరు అలక్ష్యం చెయ్యకండి. దేవుని చెప్పిన పాఠాలను విని మీరు గుణపడండి. మారు మనస్సు తెచ్చుకోండారా, మార్పు చెందాలి మన మనస్సు. లేదంటే దేవుని ఉగ్రత మన పైన. మనం తప్పు చేసినందుకు మనకే కాదండి, మనతో పాటు ఆ పాపం, ఆ శాపం మన మీద, మన కుటుంబాల మీద, మన పిల్లల మీద అది వెళుతూనే ఉంటుంది. ఇప్పుడు అవి ఉండవేమో అనుకుంటున్నారు, మీకు తెలియదు అలా బైబిల్ అర్థం కాలేదు. మీకు చాలామందికి బైబిల్ అర్థం కాలేదు. ఒకసారి మనం చేస్తే ఆ కీడు ఆ నెత్తి మీదికి అది వస్తుంది. గుణపడకపోతే, సరి చేసుకోకపోతే నువ్వు చేసిన కీడు నీ నెత్తి మీదే ఉంటుంది. అది ఏదో ఒక రోజు తిరిగి వస్తుంది. అది యెజెబెలు మీదకి వచ్చింది, యెహోవా మీదకి వచ్చింది. ఏమండి, ఎంతమంది మీదకి వచ్చింది చూడండి. ప్రవక్తలు మొదలుకొని ఎంతమంది చెప్పినా వినలేని ఎంతమంది రాజులైతే ఉన్నారు. వాడు యెహోరాము కావచ్చు, సిద్కియా కావచ్చు, ఇలా ఎంతో మంది మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. కారణం వాళ్ళు దేవుని హెచ్చరిక మాటలు విన్నప్పుడు గుణపడలేదు గనుక, పశ్చాత్తాపం వాళ్ళ మనస్సులో రాలేదు గనుక. కనుక మనం ఏం చేయాలి? పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఆయన మంచివాడండి. తప్పు చేసిన యెజెబెలు భర్త అయిన అహాబు లాంటి వాడు దేవుణ్ణి విన్నవించుకుంటే వెంటనే తన మనస్సు మార్చుకొని, సరలేరా, సరలే నువ్వు మారావు కాబట్టి నీ జీవితకాలంలో నీకు ఏది సంభవించకుండా నేను చూసుకుంటాను, నీ తర్వాత నువ్వు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ మీద నా కోపాన్ని చూపిస్తానన్నాడు. ఎంత వెంటనే తన మార్పును చూపిస్తున్నాడు చూడండి. తన పిల్లల్లోని మార్పు కలిగితే ఎంత తొందరగా ఆయన రియాక్ట్ అవుతున్నాడు చూడండి, మార్పు చెందిపోతున్నాడు చూడండి. అంత మంచి తండ్రి విషయంలో కుమారులుగా ఎంత నమ్మకంగా మనం జీవించాలి చెప్పండి. నమ్మకంగా జీవించాలి దేవుని కోసం, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం కోసం నమ్మకంగా బ్రతకాలి. ఆయన మాటలను తృణీకరించకూడదు, ఆయన బాధ పెట్టకూడదు, పరలోకపు తండ్రిని ఉసురు పెట్టకూడదు. దేవుని మాటలను తృణీకరించి ఎన్నో సందర్భాల్లో మనం దేవుని కాదనే వాళ్ళుగా ఉన్నాం, ఆయన మాటలను త్రోసిపుచ్చుతున్నాం, శత్రువులుగా చూస్తున్నాం. ఏమండి, దుష్టుల మీద పన్నాగాలు పన్నుతున్నాం, కుయుక్తులు పన్నుతున్నాం, నరహంతకులుగా మారిపోతున్నాం కోపపడి. ఏమండి, మారలేకపోతున్నాం దేవుని మాటలు విన్నా. ఇవన్నీ విని గుణపడకపోతే దేవుడు నేర్పించే గుణపాఠాలు మన కళ్ళ ముందు ప్రత్యక్షమైపోతాయి. ఎందుకు ఒక మాట అంటున్నాడు, పేతురు రాసిన పత్రికలో ఒక మాట అన్నాడు చూడండి. రెండో పేతురు పత్రిక 2:3, రెండో పేతురు పత్రిక 2:3, వారు అధిక లోబులై కల్పనా వాక్యములను చెప్పుచు మీ వల్ల లాభం సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది. వారికి పూర్వం నుండి విధింపబడిన శిక్ష తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనం కునికి నిద్రపోదు. అంటే నాశనం అంటే వారు చేసిన తప్పులట కునికి నిద్రపోవట. ఏదో ఒక రోజు నీ మీదకి వస్తాయి, నీ మీద పడతాయి, నిన్ను తినేస్తాయి. అలా తినకుండా ఉండాలంటే దేవుని పాదాల మీద మనిషి పడాలి, గుణపడాలి, పశ్చాత్తాప పడాలి, మార్పు చెందిపోవాలి. తండ్రి తప్పు అయిపోయింది, క్షమించు నన్ను, ఎంతోమందికి కీడు చేశాను నేను, ఎంతోమందికి అన్యాయం చేశాను నేను, నన్ను క్షమించు. వీలైతే అన్యాయం చేసిన వ్యక్తులు బతుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకో. అదే దేవుడు చెప్పాడు, నీ అర్పణ నాకు అర్పించినప్పుడు నీ సహోదరుడి మీద నీకు అనుకోవడం ఉంటే వెళ్ళవు, ముందు వాడి దగ్గరికి వెళ్ళి వాడితో సమాధాన పడి ఆ తర్వాత వచ్చి అర్పించు నీ అర్పణ అన్నాడంటే గుణపడమంటున్నాడు, సరి చేసుకోమంటున్నాడు. నువ్వు ఎంతమందికి ద్రోహం చేశావో, ఎంతమందికి కీడు చేశావో, అవన్నీ పశ్చాత్తాపడు. భవిష్యత్తులో కీడు అనే జోలికి వెళ్ళొద్దు. తెలిసి తెలిసి అన్యాయం ఎవరికి చెయ్యొద్దు, మోసాలు చెయ్యొద్దు.
దేవుడు చెబుతున్నాడు, ఆయన మాటలు విన్న తర్వాత ఆయన మాటలకు నువ్వు మారాలి. మారితే ఆయన ఎంత మంచోడు తెలుసండి, నీ ఒంటికి కాపలా నీ ఇంటికి కాపలాదారివాడిగా నిలబడతానంటున్నాడండి. చూడండి ఒక మంచి మాట, 91వ కీర్తనలోని 9వ వచనం 10వ వచనం అండి. నీ పరలోకపు తండ్రి ఆశ 91వ కీర్తనలోని 9:10 వచనాలు యెహోవా నీవే నా ఆశ్రయం, నీ దగ్గరికి తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళగలను. నన్ను కాపాడాలి అంటే నువ్వే కాపాడగలవు. నన్ను సంరక్షకుడు, నా సంరక్షకుడు నువ్వే. నీవు మహోన్నతుడైన దేవుని, నీవు ఒకవాళ్ళ మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలంగా చేసుకుంటే, ఆయన దగ్గరే నువ్వు ఉంటే, నీలోన ఆయన ఉంచుకుంటే నీకే అపాయము రాదు. ఎంత గొప్ప అభయం ఇస్తున్నానండి. నీకు అపాయం అనేది నీ జోలికి రాదు. ఏ తెగులు ఏది, ఏ జబ్బు నీ జోలికి రాదు. ఏ తెగులునో నీ గుడారమును నీ ఇంటికి రాదు అంటున్నాడండి. ఎంత మంచి తండ్రి, నీ కాపలాదారుడుగా ఉంటాడట, నీ ఇంటికి కాపలాగా ఉంటాడట. ఇందాక మీరు మాట విన్నారు కదా, నువ్వు ఒకవేళ పొలం ఉన్న రైతు అయితే నీ పంటను తినే పురుగులు గద్దెత్తాడే, ఎక్కడికి వస్తున్నావు, అది నా కొడుకు పొలం, వాడి ఆహారాన్ని ముట్టుకోవద్దు, వాడి ఆకులు ముట్టుకోవద్దు, పురుగులను కూడా గద్దిస్తారటండి. ఎవరండి కాపలా కాయగలరు? నీ పొలానికి ఎవరు కాపలా కాస్తున్నారు? నీ ఇంటికి ఎవరు కాపలా కాస్తున్నారు? నీ ఒంటికి ఎవరు కాపలా కాస్తున్నారు చెప్పండి. ఏ అపాయమును, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. అసలు దరిదోపులకే రానేమో అంటున్నాడు. ఆహా, ఎంత మంచి మాట. భూమి ఆకాశములు గతించినా గతించిపోవనేమో గాని ఆయన నోట నుండి వచ్చిన మాట నిష్ప్రయోజనముగా నిష్ఫలముగా ఉండదంటున్నాడు. అంటే ఆయన మాట నిజమా? నిజం నిజం. ఏ అపాయము నీ గుడారము దగ్గరికి రానివని అన్నాడు. ఎప్పుడు తెలుసా? బట్ వన్ కండిషన్స్ అప్లై. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుని పట్ల యథార్థంగా ఉండు, పశ్చాత్తాపపడు, ఆయన చెప్పినప్పుడు గుణపడిపో, మారిపో, కీడు చెయ్యొద్దు. లేదంటే ఆ కుని కీడు కునికి నిద్రపోక నీ మీదకి వస్తుంది. ఆయన రప్పిస్తాడు. ఆయన సమస్తాన్ని ఆయన చేతిలో పెట్టుకున్న ఆయనకు భయపడాలి ఈ సమాజం. గుణపడిపోదామండి. మన జీవితంలో ఎన్నోసార్లు పొరపాట్లు చేసి ఉండొచ్చు, ఎన్నోసార్లు దేవునికి విరోధంగా ప్రవర్తించి ఉండొచ్చు, కానీ ఇక మీదటైనా సరే తండ్రి, నీ ఇష్టం చొప్పున నీకు ఇష్టలుగా జీవించడానికి మేము ఉంటాం. దయచేసి నన్ను, నా ఇంటి వారిని, నా కుటుంబాన్ని కాపాడు, నా గుడారానికి ఏ తెగులు రానివ్వకుండా కాపాడు అని మీరు వేడుకుంటే, గుణపడితే చాలా ప్రేమిస్తారండి, మారిపోతారండి. మిమ్మల్ని పిచ్చిగా ప్రేమించే కన్న తండ్రి యొక్క ఒక్కసారి ఆయన ఆవేదన అనే శబ్దం నేడు మీరు వింటే మీ హృదయాలను కఠినపరచుకోకండి, మారిపోదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఇంత గొప్ప తండ్రిని మేము కలిగి ఉన్నందుకు ఎంత గర్వంగా ఉంది నాయన. కానీ అనేక సందర్భాల్లో మిమ్మల్ని గాయపరుస్తున్నాం, ఇబ్బంది పెడుతున్నాం. మా ఆలోచన వల్ల, మా మాటల వల్ల, మా క్రియల వల్ల ఎన్నోసార్లు మీకు ఇబ్బందిని కలుగు చేస్తున్నాం. అందుకు మమ్మల్ని క్షమించండి తండ్రి. మీ సన్నిధిలో వేడుకుంటున్నాం, మమ్మల్ని మన్నించండి. మీకు ఇష్టలుగానే బ్రతకాలి అనుకుంటున్నాం, మా చివరి శ్వాస వరకు మీకోసం నమ్మకంగా బ్రతకాలి అనుకుంటున్నాం. అందును బట్టి నన్ను, నా ఇంటి వారిని, నా కుటుంబాన్ని, మేమంతా ఎల్లప్పుడూ మీకోసమే బ్రతకాలన్న నిర్ణయం ప్రతి కుటుంబం భూమి మీద ఉన్న నీ వాక్యాన్ని గౌరవించే పిల్లలు తీసుకొనగలిగే అవకాశాన్ని వారికి మరొక్కసారి దయచేయండి తండ్రి. ప్రతి గుణపాఠాన్ని విన్న మేము మీ నుండి అనుగ్రహాన్ని ఐశ్వర్యంగా పొందాలి అనుకుంటున్నాం. ఆ అనుగ్రహ ఐశ్వర్యాన్ని మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ, మా జీవితాల్లో చేసిన ఎన్నో మేలులు ఉపకారాలు బట్టి ధన్యవాదాలు మీకు చెల్లించుకుంటూ, మా అపరాధములు క్షమించవలసిందిగా మరొక్కసారి ప్రాధేయపడుతూ, క్రీస్తు యేసువారి అమూల్యమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.